अम्मा शांति प्रेज प्रार्थन మహోన్నత మహాపరిశుద్ధమైన మీ కన్మైన పాదములకు వందనములు అయ్యా. స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభు. నాయన తండ్రి మాకు మరి ఎప్పుడైనా మిచ్చాం నాయన నీ వాక్యం నేర్చుకోవటానికి ప్రభు, నీలో ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి, మమ్మల్ని మేము ఇంకా సరి చేసుకోవటానికి నాయన తండ్రి మాకు మరి ఒక దినం మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు దేవా. స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఇప్పటి వరకు ప్రభు జరిగించిన సండే స్కూల్ బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు జరగవలసిన ఈ మీటింగ్ బట్టి మీరే దీవించండి నాయన. మీరే తండ్రి మా మధ్యలో ఉండి నాయన తండ్రి ఇది చక్కగా జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ఏదో విషయం నేర్చుకున్నాము సహాయం చేయండి ప్రభా. రావాల్సిన వారందరినీ మీరు త్వరగా తండ్రి మరి లాగిన్ అవ్వటానికి సహాయం చేయండి. కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి దేవ తండ్రి. మీరే తండ్రి మీ నిండైన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నాయన తండ్రి ఇష్టమైన పాత్రలుగా మేము కొంచెం కొంచెం మలచబడగలిగే కృపను మా ఎల్లరికి అనుగ్రహించమని తండ్రి. వాక్యం చెప్పి అంకుల్ గారిని మీ పాదముల చెంత పెట్టుకుంటున్నాం ప్రభా. మీరే తను మీ ఆత్మతో నింపి సహాయం అనుగ్రహించమని యేసునామమున వచ్చిన తర్వాత తండ్రి. ఆమేన్. ఆమేన్. షేరింగ్ వచ్చిందండి అన్నయ్య. ప్రజల పోతెంతో విస్తారముగా ఉన్నది, పనివారు పొదువుగా ఉన్నారనే పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం అండి. కోతెంతో విస్తారముగా ఉన్నది, పనివారు పొదువగా ఉన్నారు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు పొదువగా ఉన్నారు. నీవు వెళుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. నీవు వెళుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును. బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో ఘనపరచును నిన్ను. బహుమతులెన్నో నీకు ఇచ్చును, పరలోకంలో ఘనపరచును నిన్ను. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొరువగా ఉన్నారు. సిద్ధపడి వెళుదువా పనిలోకి, ఆదరణ కర్త నీకు తోడుగా ఉండును. సిద్ధపడి వెళుదువా పనిలోకి, ఆదరణ కర్త నీకు తోడుగా ఉండును. ఇశ్రాయేలీయులను కాపాడినట్లు నిరంతరము నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలీయులను కాపాడినట్లు నిరంతరము నిన్ను కాపాడుతాడు. నిరంతరము నిన్ను కాపాడుతాడు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు పొదువగా ఉన్నారు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు పొదువగా. ఆకాశ పక్షులను పిల్లన్నాడు, గడ్డి పూలకు రంగులేస్తున్నాడు. ఆకాశ పక్షులను పెంచుచున్నాడు, పూలకు రంగులేస్తున్నాడు. ఆయన పని నీవు చేసినప్పుడు నిన్ను ఉండగలడా? ఆయన పని నీవు చేసినప్పుడు నిన్ను విడచి ఉండగలడా? నిన్ను విడచి ఉండగలడా?
కోటెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు కోటెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు ఆత్మల భారం నీవు కలిగి ఉంటే వాడుకుంటాడు తన చిత్తానుసారముగా ఆత్మల భారం నీవు కలిగి ఉంటే వాడుకుంటాడు తన చిత్తానుసారముగా నీ జ్ఞానమును ఆధారం చేసి కొనక ఆయన మీద భారముంచుము నీ జ్ఞానమును ఆధారం చేసి కొనక ఆయన మీద భారముంచుము ఆయన మీద భారముంచుము కోటెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు కోటెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు నీవు వెలుదువా పనిలోకి ప్రభు యేసు చూచును సంతోషించును నీవు వెలుదువా పనిలోకి ప్రభు యేసు చూచును సంతోషించును బహుమతులెన్నో నీకు ఇచ్చును పరలోకంలో ఘనపరచును నిన్ను బహుమతులెన్నో నీకు ఇచ్చును పరలోకంలో ఘనపరచును నిన్ను పరలోకంలో ఘనపరచును నిన్ను కోటెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు కోటెంతో విస్తారముగున్నది పనివారు కొదువగా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ అనే పాట పాడుకుని దేవుని స్తుతించుకున్నాం అండి ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ 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 నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ యేసు వంటి ప్రేమ ఎవరు చూపగలరమ్మా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా యేసు వంటి ప్రేమ ఎవరు చూపగలరయ్యా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ నా యేసు ప్రేమకు కొలతలు లేవమ్మా ఆకాశము కన్నా ఎత్తైనది నా యేసు ప్రేమకు కొలతలు లేవమ్మా ఆకాశము కన్నా ఎత్తైనది అగాధ సముద్రము కన్నా లోతైనది నా యేసు ప్రేమ అగాధ సముద్రము కన్నా లోతైనది నా యేసు ప్రేమ యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ
వెళ్ళి వాడనైనా నన్ను ఎన్నుకున్న ప్రేమ, అర్హత లేనప్పుడు నన్ను తెలుసుకున్న ప్రేమ, వెళ్ళి వాడనైనా నన్ను ఎన్నుకున్న ప్రేమ, అర్హత లేనప్పుడు నన్ను తెలుసుకున్న ప్రేమ, తన చేతితో నన్ను కట్టుకున్న ప్రేమ, తన చేతితో నన్ను కట్టుకున్న ప్రేమ, విజయపు బాటలో నన్ను నిలిపిన ప్రేమ, విజయపు బాటలో నన్ను నిలిపిన ప్రేమ, యేసు వంటి ప్రేమ ఎవరు చూపగలరమ్మా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా, యేసు వంటి ప్రేమ ఎవరు చూపగలరయ్యా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా, ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమ, ప్రేమా ప్రేమా పరిశుద్ధుని ప్రేమ, ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమ, ప్రేమా ప్రేమా పరిశుద్ధుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ. సార్ ఆశీర్వాదం గారు వస్తే పాడతాం. దేశమును స్వస్థపరచుము అనే పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం అండి. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, తడలిన చేతులు బలపరచుము, యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, తడలిన చేతులు బలపరచుము, యేసు నీవే ఆశ్రయము మాకు, నీరు కృపయే శరణము శరణమయా, సంకేపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకు ప్రభు, సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను, నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకు ప్రభు, సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను, నీరు కృపయే శరణము శరణమయా, రాజ్యంచే పెదవులు కలిగి నీకను దృష్టిలో మిలసి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మాసే తులేసి
నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా నీ మందిరముగా మేము నిత్యము ఉండునట్లు పవిత్ర పరచుము మమ్ము అభిషేకించుము దేవా నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము శృంగిన వారిని దేవమెత్తుము సడలిన చేతులు బలపరచుము కృపయే శరణము శరణమయా శరణము శరణమయా శరణము శరణమయా మరి ఆశీర్వాదం గారు పాట మీరు పాడగలరండి ఆశీర్వాదం గారు వచ్చారు సార్ అంకుల్తో పాడించండి ఏం నాకు అందించట్లేదు అమ్మా ఉన్నారు అంకుల్ గారు అమ్మ మీరు మైక్ ఆన్ చేసుకోండి అమ్మా ఆఫ్ చేస్తారు మళ్ళీ మైక్ ఆన్ చేసుకోండి అమ్మా అమ్మా మీరు మీరు పాట పాడతారమ్మా మీ డాడీ రాసిన పాట పాడండి అమ్మా ఒక పాట పాడండి ఆనంద్ గారు ఆశీర్వాదం గారు చిన్న కోడలు గారు అన్నమాట వాళ్ళ డాడీ అద్భుతమైన పాటలు రాశారు చాలా ఫేమస్ సాంగ్స్ అన్నమాట అవును సార్ మొన్న ఆశీర్వాదం గారు చెప్పారు సార్ చాలా మంచి పాటలు అమ్మ నీ పేరు చెప్పి మీ డాడీ పేరు చెప్పి మీ మమ్మీ పేరు చెప్పి మొత్తం మీ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ చెప్పి అప్పుడు పాడమ్మా మీ డాడీ మినిస్ట్రీ పేరు మొత్తం ఇప్పటివరకు మీరు ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు కదా అందుకోసం అందరికి పరిచయం అవ్వాలి కాబట్టి మీ జ్ఞాపకం మెమరీ నుంచి ఒకటి పాడండి పర్లేదు ఒక చరణం ఉన్నా అది ముందు మీ విషయాలన్నీ చెప్పండి అమ్మా సాక్షిలా చెప్పండి డాడీని ఎలా ప్రభు సేవకు పిలుచుకున్నారు జస్ట్ సాక్ష్యం చెప్పి పాట పాడమ్మా అదంతా చాలా పెద్ద స్టోరీ అంటే రోజు కొంచెం చెప్పండి అమ్మా ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు చెప్పండి అలా అన్నమాట అందరికి నా పేరు జమీమా డాడీ పేరు బేతపూడి పరంజ్యోతి గారు
అమ్మ పేరు లూదియా. ఫస్ట్ లో డాడీ వాళ్ళ అమ్మమ్మ గారు రక్షణలోకి వచ్చి అలా తరతరాలుగా మేము దేవుల్లో కొనసాగుతున్నాము. యాక్చువల్లీ డాడీని ఎలా సేవకు సమర్పించారంటే, డాడీకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి మున్సిపల్ ఆఫీస్లో నా చిన్నప్పుడు. కానీ ఎందుకు సేవలోకి వచ్చారు అంటే, చిన్నప్పుడు మూడేళ్ళప్పుడు ఆయనకి జబ్బు చేసి మంచం మీద చనిపోయి పడిపోయి ఉన్నారండి. అప్పుడు డాడీ వాళ్ళ అమ్మమ్మ గారు ప్రార్థన చేసి, ఆమె పేరు జమాయమ్మ గారు, డాడీని పరంజ్యోతి అనే పేరు మార్చి దేవునికి సమర్పించారు సేవకి. అలా డాడీ ఉద్యోగానికి జాయిన్ అవ్వాలా, ఇలా సేవకి వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా ఇంకా కొందరు పెద్దవాళ్ళు అందరు చెప్పారనమాట, మిమ్మల్ని ఇలా మీ అమ్మమ్మ గారు సేవకు సమర్పించారు, మీరు సేవ చేయాలండి, ఉద్యోగం చేయొద్దు అంటే. అప్పుడు ఇంకా ఉద్యోగాన్ని వదులుకుని దేవుని సేవ చేయాలని ఇంకా అలా యోబు గారని తాడేపల్లిగూడెం దగ్గర ఇక్కడ ఉంటారండి, అక్కడ ట్రైనింగ్ చేసి ఇంకా సేవలోకి వచ్చేసారు. ఇంకా ఆయన ఇంకా ఒక్కసారి ఇంకా ఒక అడుగు వేసినాక ఇంకా వెనక అడుగు వేయరనమాట. ఇంకా అలా సేవలోనే ఎన్ని కష్టాలైనా అలా ఉండిపోయి ఒకప్పుడు చాలా కష్టాలు అనుభవించారు. దేవుడు ఇప్పుడు దీవించాడు, మంచి సేవ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా సేవలోకి రాకముందు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అండి మా డాడీ. అలా బుక్స్ కొనుక్కుని ఆ పాటలు నేర్చుకుని అలా పాడుతా ఊరంతా వచ్చి చూసేవాళ్ళంట. అలా ఆయనకి పాటల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి హార్మోనియం నేర్చుకుని అనేక పాటలు రాయడం జరిగింది. ఇద్దరు అక్కలో ఒక అన్నయ్య, దేవుని వల్ల అందరినీ దేవుడు దీవించాడు. ఇంకా అన్నయ్య కూడా సేవలోనే ఉన్నారు, పెద్దక్క సేవలోనే ఉన్నారు. మేము ఇలా దేవుని చిత్తం వల్ల ఇలా ఈ విశాఖపట్నం రావడం జరిగింది. ఒక పాట అంకుల్ గారు చెప్పండి సిస్టర్, చెప్పండి పాట పాడండి. ఓకే, అమ్మా చెప్పండి అమ్మా. ఓకే పర్లేదమ్మా, రేపు పాడతారా? ఒక పల్లవి ఒక చరణం పాడతాను చాలా. ఓకే. నిజమైన ఆనందం ఏచట దొరుకునయా, నీకు ఎందున దొరుకునయా. నిజమైన ఆనందం ఎచ్చట దొరుకునయా, నీకు ఎందున దొరుకునయా. వెండి బంగారం ఇవ్వగలవా హృదయానందం, వెండి బంగారం ఇవ్వగలవా హృదయానందం. మనుషులు మమతలు ఇవ్వగలరా ఆనందం, మనుషులు మమతలు ఇవ్వగలరా ఆనందం. ఆలోచించుమయా నీవు, యోచన చేయుమయా. నిజమైన ఆనందం ఎచ్చట దొరుకునయా, నీకు ఎందున దొరుకునయా. ఏసులోని ఆనందం నమ్మిన నీకు దొరుకునని, ఏసులోని ఆనందం నమ్మిన నీకు దొరుకునని. విశ్వసించుమయా నీవు, యోచన చేయుమయా. విశ్వసించుమయా నీవు, యోచన చేయుమయా. నిజమైన ఆనందం ఎచ్చట దొరుకునయా, నీకు
ఎందున దొరుకునయా ప్రైజ్ లార్డ్ ఏం భయమమ్మా ఆశీర్వాదం గారు మా అందరికి ఎంతో ప్రియులు మరి మీరు ఎంతో ధైర్యంగా ఉండాలి మరి మీ అందరూ మేమందరం మీ కుటుంబ సభ్యులమే కొంచెం ఎక్కువ అనుకుంటుంది ఏం పర్లేదమ్మా అసలు ఈ స్టేజ్ అలాంటిది ఫియర్ పోగొట్టే స్టేజ్ ఇది కదమ్మా ఫియర్ పోగొట్టే స్టేజ్ లోకి మిమ్మల్ని పిలిచాం కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండకూడదు ఇక అమ్మా ఎక్కడో ఉండిపోయిన వాళ్ళందరూ బయటికి లాగడమే మా పరిచర్య ఈ పరిచర్య ఏంటంటే దాక్కున్న వాళ్ళందరూ కూడా బయటికి ఈడ్చేయడం ఈడ్చేసి 10 మంది మధ్యలో పడేయడం అనమాట ఇప్పుడు ఆనంద్ గారి కుటుంబాన్ని అలాగే చేసాం మేము ఆయన దాక్కునే వాళ్ళని అసలు యాక్చువల్గా ఆనంద్ గారికి తర్వాత రహస్యం ఎప్పుడైనా చెప్పాలి నేను అసలు ఆనంద్ గారితో ఎట్టి పరిస్థితుల్లో నాకు కనెక్షన్ పెట్టుకునే అవకాశం లేదు ఎట్టి పరిస్థితులు అంటే పరిచయం ఉన్నారు కానీ ఆనంద్ గారితో కనెక్షన్ పెట్టుకోవడానికి నాకు అవకాశం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆనంద్ గారిని తీసుకొచ్చాడంటే చూడండి మరి అది వింత విషయం కదండి కాబట్టి అలాగా మీరు కూడా డాడీ మంచి సేవ చేశారమ్మా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు అయితే ఇప్పుడు మీరు బయటకు వచ్చి వాడపడాలి ఎందుకంటే రేపు ఉదయం మీ పిల్లలు కూడా సేవకులు అవ్వాలి కదమ్మా కాబట్టి మీరు బయటకు రావాలి అంతే స్టేజ్ ఫియర్ అనే మాట వదిలేసేయండి ఫియర్ నాట్ అని ప్రభు చెప్తుంటే ఇంక స్టేజ్ ఫియర్ ఏంటి కదమ్మా కాబట్టి రేపు డాడీ పాఠ పుస్తకం సంపాదించండి ఎక్కడుందో పాడండి అమ్మ వీలైతే ఆ పాటలన్నీ మీరు మన ఆనంద్ గారికి ఇస్తే పవర్ పాయింట్ చేస్తారు మీరు పాడేటప్పుడు డిస్ప్లే చేస్తారు డిస్ప్లే చేస్తే అర్థం ఏంటంటే అందరూ రాసుకుంటారు అనమాట రాసుకొని వాళ్ళు పాడుకుంటారు ముఖ్యంగా నా భార్యకి చాలా ఇష్టం ఇలా కొత్త పాట నేర్చుకోవడం తను అందుకే ఈ పాటలు మొదలుపెట్టించే ఇప్పటి నుంచి తను లాగిన్ అవ్వడం మొదలుపెట్టింది లేకపోతే ఇంతకుముందు తను ప్రేయర్స్ చేసుకుంటూ ఉండిపోయేది అనమాట కాబట్టి ఎప్పుడైతే పాటలు పాడుతున్నారో తను నేర్చుకోవడానికి మన మధ్యలోకి వస్తుందన్నమాట అలా అందరికి ఇష్టం అది కాబట్టి మీ డాడీ పాటలన్నీ మీ మనం ప్రజెంట్ చేద్దాం అన్ని పవర్ పాయింట్ చేసి ఆనంద్ గారు దాన్ని ప్రజెంట్ చేస్తారమ్మా ఓకేమ్మా ఆనంద్ గారి నంబర్ కూడా ఇచ్చారు చూడండి దీంట్లో స్టార్టింగ్ లో ఉంటుందమ్మా రాస్తా ఎవరైనా సరే మీ పాటలు రాస్తే దయచేసి మీ పాట స్క్రిప్ట్ ఆనంద్ గారు పంపించండి రాగం లేని దానికి రాగం కడతారు ఆయన మీరు మధ్యలో ఏమైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని వదిలేస్తే ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా పూర్తి చేస్తారు ఆయన ఓకే శూన్యంగా నిరాకారంగా ఉన్న మీ పాటలన్నింటినీ ఆయన ఇస్తే ఆయన మంచి సృష్టిగా చేస్తారన్నమాట మరి సరోజిని గారు ఎవరు సరోజ ఝాన్సీ గారు పాప సరోజ అలాగే ఒక పాట ఇస్తే దాన్ని కదా ఇప్పుడు చక్కగా పాడతారు 7 క్షణాలతో కనుక దేవుడు ఆయనకు ఆ తలాంతి ఇచ్చాడు ఆ తలాంతిని మనం గుర్తించాలి మనం అందరూ గుర్తించాలి అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకునేటప్పుడు ఆ వ్యక్తిని మనం గుర్తిస్తే దేవుడిని గుర్తించినట్లు లెక్క కదండి దేవుడిని కనుక గౌరవించాం దేవుడిని కనపరుస్తున్నట్లు లెక్క కనుక మనం అందరం మన పాటలు ప్రజెంట్ చేద్దాం దయచేసి మీరు ఎవరి పాట రాసినా తప్పకుండా ఇవ్వండి మీరేం భయపడుతున్నారు చూన్ విషయం లేకపోతే దాని పొందిక దానిలో కవిత్వం ఏం పట్టించుకో ముందు రాసేయండి నేను కొద్ది కాలంలో పాటలు రాయడం ఎలా వర్క్షాప్ కూడా స్టార్ట్ చేస్తాను నేను ఈ వర్క్షాప్ అయిన తర్వాత పాటలు ఎలా రాయడం వర్క్షాప్ చేస్తాను ఖచ్చితంగా మీ అందరితో ఒక్కొక్క పాట రాయిస్తాను 100% అది ష్యూర్ మీ అందరూ ఒక్కొక్క పాట రాస్తారు కనుక మీరు ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా రాసింటే ఒక పల్లవి రాస్తుంటే 2 లైన్ రాసుంటే అది ఇవ్వండి ఇస్తే దాన్ని పట్టుకొని దాన్ని సంపూర్ణం చేయడానికి ప్రయత్నిస్తాను నేను ఆనంద్ గారు ఓకే అండి రైట్ మరి క్విజ్కి ఎక్కువ టైం లేదు 10 నిమిషాలే ఉంది చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది ఇంకా తయారీలో ఉన్నాయి చాలా క్విజ్లు 54 వరకు వచ్చాను అంటే అసలు ఇవన్నీ ఆదికాండం కంప్లీట్ అయితే మీకు ఇచ్చేస్తాను అది మొత్తం ఇవన్నీ మీ చేతికి అందిస్తాయి ఎక్కడి వరకు వచ్చాం మనం ఇష్మాయేలుకు 12 మంది రాజులకు ఉన్న సంబంధం అయ్యో
ఇది అందరు ఇది అయింది కదండి. ఓకే ఇక్కడ వరకు అయింది. ఓకే అండి. ఓకే పన్నెండు మా స్టెఫీ చెప్పినట్టుంది కదమ్మా, స్టెఫీ నువ్వు చెప్పావు కదా ఇది ఆది కాండం 17:20 ఇస్మాయిల్ 12 మంది రాజును కలనేసి. ఓకే నెక్స్ట్ చూడండి, ఆది కాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడడానికి దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే చిన్న లాజిక్ ఉంది ప్రశ్నలో, డైరెక్ట్గా మీకు ఆన్సర్ దొరకదు, వేరే ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ని అంటే వాక్యం ఒకటి ఉంటుంది, ఆ వాక్యాన్ని దీనికి ఆన్సర్గా మీరు మలచాలన్నమాట. 17వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడడానికి దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు. అమ్మా సురేఖ వినీత ఇద్దరు కనపడ్డాం మైక్ కెమెరాలోకి, ఇద్దరు రండి మధ్యలోకి రండి. ఇంకా అమ్మ ఉన్నారా అందుకోసం అయితే కొంచెం దూరం పెట్టండి, కెమెరా దూరంగా పెడితే ముగ్గురు కనిపిస్తారు. అది వండర్ఫుల్, వెరీ గుడ్. ఎవరు చెయ్యెత్తారా? స్టెఫీ చెయ్యెత్తినట్టు అనిపిస్తుంది కాదా? ఓకే రైట్, సారీ సారీ, చెప్తాలి. అదే పాస్టర్ గారు 22లో ఉంది పాస్టర్ గారు, 17:22 ఉంది. దేవుడు అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అయితే? పరలోకం. దేవుడు పరలోకం నుంచి రావడం ఎంత గొప్ప విషయం అండి. ఆయన మహోన్నతుడు కదండి, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినప్పటికీ దీనులు ఉజ్జీవింపు చేయటకు, నలిగిన వారు ఉజ్జీవింపు చేయటకు ఆయన దీని యుద్ధను నలిగిన ఉదయం గల వారి యుద్ధను నివసించుతున్నాడు కదా మనిషే గ్రంథంలో. కాబట్టి పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చాడు ఒక మనిషితో మాట్లాడంటే ఈ భూమి మీద మనిషితో ఆయన అంత కనెక్షన్ అంటే అప్పుడప్పుడు వచ్చేవాడు అలాగా 2000 సంవత్సరాల క్రితం పూర్తిగా వచ్చేసాడు కదమ్మా, పూర్తిగా వచ్చేసాడు. కనుక మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి మన దగ్గరికి వస్తాడు. ఈరోజు ఆ రోజు అబ్రహాంతో మాట్లాడడానికి పరలోక రాజ్యం నుంచి వచ్చిన దేవుడే ఈరోజు స్టెఫీతో మాట్లాడడం కూడా అదే పరలోక రాజ్యం నుంచి వస్తాడు అనమాట, వస్తాడంతే. హల్లెలూయా. ఏమా కాబట్టి అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు. మీరెవరు మనం ఆయన్ని దూరంగా ఎక్కడో సింహాసనం కూర్చున్నాం అనుకోకండి, ఆయన పరలోక రాజ్యాన్ని మన కోసం విడిచిపెట్టేశాడు. రైట్, పరమునికి వెళ్ళాడంటే పరమ నుంచి వచ్చాడు. ఓకే 45, ఏ విషయంలో అబ్రహాము సీనియారిటీతో ఇస్మాయిల్ సీనియారిటీ సమానం అయ్యింది? ఈసారి ఆనందగా చెప్తారేమో, ఎలాగే అసలు ఫస్టే ఆయన ఎత్తుదాం అనుకున్న చెయ్య అవలేదు. ఆనంద్ గారు చెప్పండి, మరి ప్రకాష్ గారు చెప్తారు, మీరు చెప్పేస్తారండి. ఆనంద్ గారు ఏ విషయంలో అబ్రహాం సీనియారిటీ ఇస్మాయిల్ సీనియారిటీతో సమానం అయింది? జ్యేష్ఠ పుత్రుడే సార్. ఓకే ఉండండి, మేరీ గారు చెయ్యారు అమ్మ చెప్పండి. పాశగాండి సున్నతి విషయంలో పాశగాండి, ఒకే రోజు సున్నతి పొందారు కదండి అబ్రహాము ఇస్మాయిల్ ఇద్దరు ఒకేసారి సున్నతి పొందారు కాబట్టి అబ్రహాం సీనియారిటీ ఇస్మాయిల్ సీనియారిటీ సున్నతి విషయంలో 17:26 దిన మంది అబ్రహామును కుమారుడు ఇస్మాయిల్ సున్నతి పొందారు. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. రైట్ తర్వాత ఓకే రాసుకుంటారు అందరూ, మీరు పాస్టర్ ఎలాగో పవర్ పాయింట్ పంపిస్తారులే అని అనుకుంటున్నారా? ఎప్పుడు 50 అధ్యాయాలు అయిన తర్వాత పంపిస్తాను నేను. అంతవరకు మీరు ఎవరికి చెప్పకుండా ఉంటారా? అంతవరకు మీరు ఎవరితో షేర్ చేసుకోరా? కాబట్టి రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి కదండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఏంటి ఓపెన్ చేస్తాను, ఆన్సర్ ఓపెన్ చేస్తాను కదా. ఆది ఉండండి, అసలు వెనక్కి వెళ్దాం, ఇది అయిపోయింది. ఆది ఎవరు చూడలేదో వాళ్ళ కోసం, ఒకటి చూసిన వాళ్ళకి కాదు. ఆది కాండం 18వ అధ్యాయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రత్యక్షతను వివరించే సంఘటన ఏమిటి? ఉండండి పాశం గారిని అడుగుదాం, పాశం గారు చెప్తారు. ఆది కాండం 18వ అధ్యాయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రత్యక్షతను వివరించే సంఘటన ఏది?
చదువుకుంటే వెళ్తే తెలుస్తుంది. ఎండవేళలోనే గుడారం దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వస్తాడు కదా, అదే వాక్యం చదవాలి. ఆ వాక్యం చదివితే మాకు అర్థం అవుతుంది. మరియు మమ్మరే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం కూర్చుని విన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతని కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదురుకి నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి పొమ్ము. నేను అంతే కదా, వెరీ గుడ్. అక్కడ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆది కాండ 1వ అధ్యాయం నుండి ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. మీకు తెలుసా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ ఆయన పూర్వం రకరకాలుగా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. హెబ్రీ పత్రిక అదే ఉంది కదా, ఆయా కాలం ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చాడట కదండి. ఆయన ఏంటి యుగముల పూర్వం నుంచి ఉన్న దేవుడు ఆది కాలంలో ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. కనుక అసలు నరులను చేయుదము అంటాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అక్కడ మళ్ళీ ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ తర్వాత ఆ వాళ్ళ భాషను తారుమారు చేయుదము అంటారు కదండి, అక్కడ ప్రత్యక్షపరచుకుంటాడు. ఇక్కడ అలాగా మాటమాటికి ఆయన తను తాను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇక త్రియేక దేవుడుగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. ఓకే, ఆదికాండం 17:1-7 18 నుండి స్క్రీన్ మీద కనబడేదే కరెక్ట్, నేను చెప్పిన దానికంటే 18:1-7 క్విక్ స్పీడ్ అనే అర్థం వచ్చే పదాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాను త్వరగా. ఈసారి ఎవరు చేయతే వాళ్ళకి చూపిస్తాను. ఝాన్సీ గారు అమ్మ చెప్పండి అమ్మా ఎన్ని ఉన్నాయి, మైక్ ఆన్ చేసుకోండమ్మా, మైక్ ఆన్ చేసుకోండి. ఝాన్సీ గారు ఎత్తారు, ఝాన్సీ గారిని అడుగుతాం, ఒకవేళ తప్పు చెప్తే అప్పుడు ఎవరైనా అమ్మ చెప్పండి. అబ్రహాం గుడారములనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఒకటి నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి అమ్మమ్మ రొట్టెలు చేయమని. మీరు ఎన్నిసార్లు నేను లెక్క చెప్పండి చాలు అంతే. అలాగే మరియు అబ్రహాం పశువుల మంద పరిగెత్తుకుని వెళ్ళారండి. రెండండి, రెండోది ఏంటమ్మా త్వరపడి? అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించారండి, అదొకటి. రెండండి, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు వెన్న పాలు ఇవన్నీ తెచ్చి వారికి భోజనం సరిపించి పెట్టినట్టు ఉన్నదండి. స్టెఫీ కూడా 3 చెప్తుందమ్మా, స్టెఫీ 3 దొరికే, ఇంకో 2 దొరకలేదా? నాకు 5 దొరికినాయి. మరతంతో వారు సారా ఎక్కడ ఉన్నారు? నిర్మలమ్మ చెప్పండి, మీరు చెప్పండి. 4 దొరికాయి మీకు, చెప్పండి అమ్మా ఏమేమి అడ్జస్ట్ ఆ పదాలు చెప్పండి చాలు. పరిగెత్తి నేల మట్టుకు వంగి, చెప్పాల్సి కొంచెం మనకొచ్చుకుందాం, త్వరగా వెళ్ళి, పరిగెత్తి త్వరగా, 4 సార్లు వచ్చింది. అయితే మేరీ గారు మీకు 5 సార్లు వచ్చిందా? 5 వచ్చింది పాస్టర్ గారండి. అమ్మా మీరు చెప్పండి. అది ఎక్కడంటే అతను ఎదుర్కొన్నటకు పరిగెత్తి 1 పాస్టర్ గారండి. ఆ తర్వాత ఎక్కడంటే 6వ వచనంలో త్వరగా వెళ్ళి అని ఒకటి ఉందండి, నీవు త్వరపడి అని ఒకటి ఉంది పాస్ గండి. 3 ఆ 4 ఇక్కడే ఉన్నాయి పాస్ గండి. తర్వాత మందకు పరిగెత్తి ఉంది పాస్ గండి. 5 ఉన్నాయి పాస్ గండి. నేను మీకు చెప్పలేక ఇది కన్ఫ్యూజ్ అవ్వ. వారిని చూసి పరిగెత్తి నేల మట్టుకు వంగి 1 పాస్ గండి. రెండోది నీ దాసుని దాటిపోవద్దు, రెండోది పాస్ట్ గండి. స్పీడ్ కాదు, దాసుని దాటిపోవద్దు కాదు, అది కాదు కాదండి. అమ్మ నిర్మలమ్మ చెప్పండి మీకు 5 ఎక్కడెక్కడ దొరికాయి? పరిగెత్తి నేల మట్టుకు వంగి 1, గుడారంలో ఉన్న సారా యుద్ధకు త్వరగా వెళ్ళి 2, నీవు త్వరపడి
మూడు మూడు పరిగెత్తి ఒక మంచి లేత దూడ నాలుగు త్వరగా సిద్ధపరచను ఐదు. అందరూ కష్టపడ్డారు. మనం బైబిల్ చదివేటప్పుడు అలా చదవాలి. నేను రోజు నా మొత్తుకుంటుంది అదే. ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది అక్కడ. చదువుకుంటూ వెళ్ళిపోతారు, 100 సార్లు చదివేస్తారు, కరెక్టే. కానీ ఇలాంటివి మిస్ అయిపోతున్నారేమో. చదవండి, బైబిల్ అంతా కంప్లీట్ చేయండి, అది వేరే. కానీ పట్టి పట్టి చదవడం అనేది వేరే. ఇప్పుడు నేను అడిగాను కాబట్టే కదా మీరు పట్టి పట్టి చదివారు. మీరు నేను అడగకపోతే మీరు చెప్పరు కదా. ఎన్నిసార్లు క్విక్ స్పీడ్ అనే మాటకి 5 ఉన్నాయని చెప్పాను. ముందు 3 కనిపించాయి మీకు. నేను 5 ఉన్నాయి అంటే అప్పుడు మిగతా 2 కూడా కనిపించాయి మీకు కదండి. అంటే ఒకటి, నేను ఇప్పుడు ఎలాగైతే మిమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్నానో, మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయడానికి మీ పక్కనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అది టైం ఇస్తేనే కదా. మీరు టైం ఇస్తే అవుతుంది. మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి మీరు పట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మని కూర్చోబెట్టండి. పరిశుద్ధాత్మ షాలేం పాస్టర్ గారు ఎలాగైతే మాకు పట్టి పట్టి చదవమంటున్నారో, నువ్వు ఇప్పుడు కూర్చో, నువ్వే ఆ క్వశ్చన్స్ అయ్యి నాకు. నేను చెప్తాను, పరిశుద్ధాత్మను మీ క్విజ్ మాస్టర్గా కూర్చోబెట్టుకోండి. ఆయన సజీవుడైన దేవుడు, బతికున్న మనుషులకు బతికున్న దేవుడు. నేను ఎలాగైతే సజీవుడిగా బతుకున్నాడుగా మీతో మాట్లాడుతున్నానో, నాకంటే స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. మీకు తప్పకుండా సాయం చేస్తాడు. ఓకే, చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఓటు శ్యామలమ్మ అమ్మ ఇక్కడ నుంచి 15 మినిట్స్ ఒకవేళ అవసరం అనుకుంటే ఇంక 5 మినిట్స్ తీసుకోండి, పర్లేదమ్మా. ఇది ప్రేయర్ రూమ్ కొంచెం తగ్గిద్దాం, లేకపోతే అమ్మా అంటే అవసరం అయితే. ఓకే అమ్మా, రైట్, ప్రైజ్ లా. థ్యాంక్ యూ అన్నా, ప్రైజ్ లా. అందరికి ప్రైజ్ లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి ఎస్సయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి సాయంకాలం సమయంలో తండ్రి, మరి ఫ్యామిలీ ప్రేయర్లో నువ్వు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇందుకు అర్హురాలు కాదు కానీ నాయనా, నీవే పరిశుద్ధాత్మ చేత నన్ను నింపి మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అలాగే చిన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు అన్న మమ్మల్ని అనేక రీతిలో బైబిల్ చదవడానికి తండ్రి ప్రోత్సాహపరుస్తూ ఉండగా, అది కూడా మేము నేర్చుకోవడానికి మీరు చేస్తున్న సహాయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. కాబోయే సండే స్కూల్ టీచర్స్ అన్న షేర్ స్క్రీన్ కావాలన్నా. అమ్మా ఓకే, చూడం, మీరు కోహోస్ట్ కావా? ఇంకా రాలేదన్న నాకు. చూడమ్మా ఇప్పుడు చూడండి. ఓకే, ఓకే. మీరు అదే సండే స్కూల్ కి ఎలా చెప్పాలి ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఇది చిన్న పిల్లలది అని కాదు, మనకి చూసి నేర్చుకోవటం వల్ల ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి. ఈరోజు మనందరికీ తెలిసిన చాలా వెల్ నోటెడ్ టాపిక్ దానియేలు గురించి. దానియేలు అంటే మనం ఎక్కడ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాము, వెంటనే దానియేల తర్వాత షడ్రక్ మేషక్ అబెద్నగోల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఒక వచనం చదువుకుందాం. దానియేల్ గ్రంథము 1:7, నపంసకుల అధిపతి దానియేలునకు బెల్తాషాజరు అనియు, హననియకు షద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టాను. అయితే ఈ పేర్లు ఎందుకు పెట్టారు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం మనం నలుగురున్నారు. అయితే ఈ షడ్రక్ మేషక్ అబెద్నగో అనే పేర్లు మనకి బాగా వెల్ నోటెడ్ దానియేలు. అయితే వీళ్ళని బబులోను రాజు నెబుకద్నెజరు తను యుద్ధానికి వెళ్ళినప్పుడు, యూదారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోయాకీం దగ్గర వాళ్ళని అతన్ని ఓడించి అక్కడ అందమైన, అంటే ఇస్రాయేలీలు లేకపోతే ఎప్పుడు కూడా అందంగానే ఉంటారు. మన ఆడవాళ్ళ గురించి చెప్పుకున్నా మగవాళ్ళ గురించి చెప్పుకున్నా ఇస్రాయేలీలు అని అంటేనే అందమైన వాళ్ళు. అందం ఒకటే కాదు, సకల ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు, అలాగే అన్ని టాలెంట్స్ ఉన్నవాళ్ళు. సో ఈ నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే వాళ్ళల్లో నుంచి చాలా స్మార్ట్ గా ఉన్న పిల్లల్ని కుర్రవాళ్ళని తీసుకొని రమ్మని చెప్తా ఉన్నాడు. అది కూడా ఎంతమంది ఏజ్ అని అంటే 14 ఏజ్ అప్పుడు ఆ వయసులో ఉన్న పిల్లల్ని తెచ్చుకున్నారు. అది కూడా ఏంటంటే చాలా టాలెంటెడ్, చాలా అందంగా ఉండేవాళ్ళు, హ్యాండ్సమ్ బాయ్స్ అన్నమాట.
హ్యాండ్సమ్ గా ఉండాలి, తర్వాత వాళ్ళకి చాలా వినయము విధేయత ఉండాలి, చాలా అసలు ఆ ఫేస్ చూస్తేనే వాళ్ళు చాలా స్కిల్ఫుల్ అనే విషయం తెలియాలి అనేది ఎంచి కొంతమందిని తెచ్చుకున్నాడు. అయితే వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చుకున్నాక వాళ్ళకి ఆల్ వెరైటీ ఫుడ్, నేనేం తింటానో ఆ ఫుడ్ వాళ్ళకి పెట్టాలి, నేనేం తాగుతానో ఆ వైన్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి తన కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అయితే వీళ్ళందరూ కూడా దానియేలు షడ్రక్ మేషక్ అభ్యర్థనగోలు ఏమనుకుంటున్నారంటే, ఈ ఫుడ్ మాకొద్దు మేము తినలేము అని చెప్పి అశ్వరాజు అని ఆయన అపంసకుడికి వీళ్ళని అప్పచెప్పినప్పుడు ఆయనతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇంత నాన్ వెజ్ ఇవన్నీ మాకొద్దు, మేము సింపుల్ గా కూరగాయలు తింటాం, అలాగే వైన్ మాకొద్దు, నీళ్లు చాలు అని చెప్పేసి అంటుంటే అశ్విన్ వచ్చి భయపడుతున్నాడు, అమ్మ రేపు పొద్దున్న రాజుగారు మిమ్మల్ని చూస్తే మీరు బక్క చిక్కిపోయి ఉంటే గనక నేను పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, రాజుగారు ఒప్పుకోరు అలాగా, కాబట్టి ఆయన ఏం తింటారో అదే మీకు పెట్టమంటున్నారు అని వీళ్ళకి అంత హై పొజిషన్ ఇచ్చాడు ఆయన రాజు. అయితే వీళ్ళు చాలా నమ్మకంగా, మమ్మల్ని 10 డేస్ మీరు గమనించుకోండి, 10 డేస్ లో మేము ఎలా ఉంటామో మీరు చూస్తే అప్పుడు మీరు కంటిన్యూ చేద్దరుగానే, లేదు అని అంటే మీరు ఎలా చెప్తే మేము అలా వింటామని చెప్పేసి వీళ్ళు అన్నప్పుడు దానియేలు మాట్లాడిన విధానానికి అశ్వినజ్ ఓకే అన్నాడు. అతనే ఫుడ్ అంతా వీళ్ళకి గార్డియన్ ఇక్కడ. అయితే ఇలాగా 3 ఇయర్స్ ఈ అశ్వినజ్ వీళ్ళని చూసుకోవాలి, షడ్రక మేషక అభ్యర్థనగోల్ని దానియేల్ని చూసుకున్నాక అప్పుడు రాజుకి ఎదురుగా వెళ్తారు వీళ్ళు. అప్పటి వరకు వీళ్ళు తిని ఉంటూ అన్ని విద్యలు నేర్చుకుంటూ అన్ని విషయాల్లో చాలా ఎక్స్పర్ట్స్ అవ్వాలన్నమాట, అన్ని విషయాలు బాగా తెలిసిన వాళ్ళే ఉండాలి. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కొరకు 3 ఇయర్స్ వీళ్ళని పక్కన పెట్టడం, అంటే రాజభవనంలో ఒక పక్కన చాలా హై లెవెల్లోనే వీళ్ళు ఉండటం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఫుడ్ విషయాల్లో మాత్రం ఇంకా రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారు, మేము ఇలాంటి అన్ని తింటే మాకు అపవిత్రం, అవన్నీ రాజుగారు తాగే లాంటి ద్రాక్షరసం మాకు ఇచ్చినా అది మీకు వాల్యుబుల్ అవ్వచ్చు కానీ మేము అది తాగం, మాకు నీళ్లు చాలు అని వీళ్ళంత ఫ్రాంక్ గా చాలా నమ్మకంగా చాలా విధేయతగా అడిగినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. సరే అలా జరుగుతూ ఉంది, వీళ్ళు ఆ విధంగా వెజిటబుల్స్ తీసుకుంటూ ఉన్నారు, చాలా బాగున్నారు. 10 డేస్ తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా మొహం అలసిపోయినట్టు కానీ లేకపోతే దిగాలుగా ఉన్నట్టు కానీ చిక్కుపోయినట్టు కానీ లేరు. కాబట్టి వీళ్ళు అన్నమాట నిజమే అనేది అశ్వినజ్కి అర్థమయ్యి ఓకే ఇంకా అదే కంటిన్యూ చేశాడు. అయితే చూడండి వాళ్ళు తిన్నది, వాళ్ళ పేర్లు చూడండి, షడ్రక్ మేషక్ అండ్ అబెద్నగు, వీళ్ళు తిన్నది ఓన్లీ వెజిటబుల్స్. అయితే కొంతకాలం గడిచేసరికి ఈ మధ్యలో ఈ రాజు నెబుకద్నెజరు తను ఒక గోల్డ్ ఇమేజ్ ని అక్కడ తయారు చేయించి పెట్టడం అనేది మనకి తెలుసు. ఇదిగోండి, అయితే ఈ బంగారు ప్రతిమకి ప్రతి ఒక్కరూ నమస్కరించాలి. అది కూడా ఏంటంటే ట్రంపెట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి వినిపించినప్పుడు ఒకేసారి ఎప్పుడైతే వినిపిస్తాయో వినిపించి ఒక్కసారి ఆగిన తర్వాత వెంటనే మీరందరూ కూడా సాష్టాంగ పడాలి అని మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. అయితే వీళ్ళు రెగ్యులర్ గా ఇస్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రార్థన విధానాన్ని ఫాలో అయ్యారో, ఎలాగైతే నిజదేవుని నమ్ముకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుకుంటూ దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారో, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇక్కడ 14 ఇయర్స్ అని చెప్పాను ఇందాక మీకు, 14 ఇయర్స్ ఏజ్ వాళ్ళని తెచ్చుకున్నారు. 14 ఇయర్స్ లో అప్పటి కాలంలో పేర్లు మార్చడం అనేది చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇక్కడ 14 ఇయర్స్ ఏజ్ కాబట్టి వీళ్ళకున్న అసలు పేర్లు తీసేసి షడ్రక్ మేషక్ అభ్యర్థనగోలు అని పేర్లు పెట్టడం, అది కూడా అక్కడ దేవతల పేర్లు పెట్టడం అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ పెట్టిన ప్రతిమ ఇంకా పెద్ద ప్రతిమ, బంగారు ప్రతిమ, అంటే రాజు అంత గొప్పడు కాబట్టి తను మొత్తం కూడా గోల్డ్ ఇమేజ్ అక్కడ చేసి పెట్టడం జరిగింది. సో ఇక్కడ అందరు కూడా వచ్చి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ విన్నప్పుడు ఇక్కడికి వచ్చేయాలి, అక్కడ మోకరించాలి, సాష్టాంగ పడాలి. అయితే ఇక్కడ దావీదు దానియేలు షడ్రక్ మేషక్ అభ్యర్థనగోలుకి ఈ వార్త తెలుసు, అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు ప్రార్థనలో ఉండిపోయారు. ఏమీ భయపట్ల, మన దేవుడు గొప్పోడు, అది జస్ట్ ప్రతిమ వాళ్ళ చేతులతో చేసుకున్నది, కాబట్టి మనం ఏంటి అక్కడికి వెళ్ళి సాష్టాంగ పట్టుంటే మన దేవుడికి మనం సమయం ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి వీళ్ళకి దొరికిన అంతమంది అంత హడావుడిలో ఉంటే వీళ్ళ సమయాన్ని వీళ్ళు విడిచిపెట్టకుండా దానియేలు షడ్రక్ మేషక్ అభ్యర్థనగో వీళ్ళు అక్కడికి వచ్చి 3 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఒకే మాట మీద ఉన్నారు, ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే దేవుణ్ణి ఆరాధించారు, ఆ ప్రార్థన విధానంలో మంచి సహవాసాన్ని పొందుకున్నారు వాళ్ళు.
దేవుడు మనకు కూడా చెప్తూ ఉంటాడు, ఏసయ్య సహవాసంతో కలిగి ప్రార్థన చెయ్యండి, ఒకరినొకరు బలపరచుకోండి అని. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్నాడు షడ్రకు మేషకు అభ్యర్థనకు ప్లస్ దానియేలు కలిసి బబులోనులో వాళ్ళు బబులోనులో వాళ్ళు ఉన్నారు. అందరూ అన్యులే, చుట్టూరు అన్యులే, కానీ వాళ్ళల్లో వీళ్ళకు వీళ్ళే ప్రత్యేకించబడి మన ఆత్మలు మన శరీరం ఎక్కడ కూడా అపవిత్రం అవ్వకూడదు. మనం కూడా చాలా సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు మనం చాలా విషయాల్లో మనం జారిపోతూ ఉంటాము, తప్పిపోతూ ఉంటాము, పరిస్థితులకు అనుకూలంగా మనల్ని మనం మార్చేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మనం ఈరోజు షడ్రకు మేషకు అభ్యర్థనకుని చూస్తే మనం చాలా నేర్చుకోవాలి. చిన్నవాళ్ళు 14 ఇయర్స్ అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. 3 ఇయర్స్ అంటే 17 ఇయర్స్ అయినప్పటికీ కూడా అంత చిన్న వయసులో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఏ రాజుకి భయపడాల్సిన పరిస్థితి ఇక్కడ. అమ్మో మొక్క పోతే ఏం చేస్తాడు, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు, ఏంటి పనిష్మెంట్ అనౌన్స్మెంట్ కూడా వీళ్ళు విన్నారు. అయినా కూడా ఏదైతే ప్రార్థన సమయమో ఆ ప్రార్థన సమయాన్ని వాళ్ళు ఇస్తూ వస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇలా ప్రార్థన చేసుకున్నారు. ఈలోపు రాజుగారికి చాలా కోపం వచ్చింది విషయం తెలుసుకొని. మీరెందుకు ప్రతిమకి, నేను పెట్టిన ప్రతిమకి మీరు ఎందుకు నమస్కరించరు, ఎందుకు మీరు సాష్టాంగ పడరు, మీరు అంత గొప్పవాళ్ళ. అప్పటి వరకు ఇలాంటి వాళ్ళు ఇంతవరకు ఎంతో మందిని గమనించినా కూడా రాజుకి ఎవ్వరు దొరకల. వీళ్ళ నలుగురిని చాలా సెలెక్ట్ చేశాడు. ఇంకా వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. వీళ్ళకి అప్పటికే సకల విద్యా ప్రావీణ్యం పొందుకుని ఉన్నవాళ్ళు. అలాంటి అంత ప్రేమించిన వ్యక్తి రాజు ఒకేసారి అతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకు అని అంటే, నేను నిలబెట్టిన ప్రతిమకి మీరు నమస్కరించరా అని. అయితే కోపం వచ్చింది, అగ్నిలో వేయడానికి వాళ్ళకి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చేసాడు, అగ్నిలో వేసేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, అగ్నిలో వేసినప్పటికీ కూడా చూస్తా ఉన్నారు అందరూ కాలిపోతారు, వాళ్ళు ఇంకేమీ లేదు అని అనుకుని ఇంకా అసలు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి ఉండుంటారు. ఎందుకంటే వెయ్యంగానే కాలిపోతారు, బూడిదైపోతారు. అలాంటిది రాజు చూస్తా ఉన్నాడు, చూస్తూ అందరూ చూస్తా ఉన్నారు. చూస్తూ ఉంటే 3+1 అక్కడ చూడటం అనేది అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వీళ్ళు అప్పటి వరకు కూడా ప్రార్థన చేసుకున్నారు, ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టల. ప్రమాద సమయంలో కానీ, అపాయకరమైన సమయంలో కానీ, సంతోషకరమైన సమయంలో కానీ, ఒకవేళ ఇస్రాయేల్ దేశం నుంచి బబులోనికి వెళ్ళి రాజభవనంలో ఉండవలసిన సమయం, అంత గొప్ప సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు కూడా ఇక్కడ విడిచిపెట్టలేదు. ఆయన్ని మనం పట్టుకున్నప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చెయ్యి విడువడు, మనల్ని ఎడబాయడు, మనల్ని దాటి వెళ్ళిపోడు అనే ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడ మనకి ఈరోజు షడ్రకు మేషకు అభ్యర్థనకులు ఇస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ చూసి వీళ్ళు ఆశ్చర్యపోయి ఒకసారి మీరు బయటకు రండి అని చెప్పి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఏమీ జరగనట్టు మామూలుగా ఏదో కూల్ ప్లేస్ లోకి, ఎయిర్ కూలర్ ఉన్న చోటకి, ఏసీ రూమ్ లోకి వెళ్ళి వచ్చినట్టు చాలా హ్యాపీగా బయటకు వస్తూ ఉన్నారు. అంటే మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే గనక ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, లేదా మన కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనతో కూడా ఏసే ఉన్నప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఇదో షడ్రకు మేషకు అభ్యర్థనకులు మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు అని. ఈసారి ఇక్కడ వీళ్ళు బయటకు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రాజు సహితము ఎంతో గొప్పవాడు, రాజు ఎంతో బలవంతుడు, ఎంతో ధనవంతుడు, అయినా కూడా ఇక్కడ జరిగిన విషయాన్ని, అంటే ఇక్కడ దేవుడు వీళ్ళందరికీ కూడా కళ్ళు తెరిచాడు, జరిగిన కార్యాన్ని చూపించటానికి వాళ్ళ మనోనేత్రాల్ని తెరవటం జరిగింది. అందుకని ఇక్కడ జరిగిన విషయాన్ని చూసి వీళ్ళు ఇంకా ఆశ్చర్యపోతూ ఉన్నారు. సరే దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తున్నారు, బట్టలు వాసన వస్తున్నాయా, తల వాసన వస్తుందా, హెయిర్ కాలిందా, స్కిన్ ఎలా ఉంది, మొత్తం చూస్తా ఉంటే ఏమీ అసలు మార్పు ఏమీ లేదు. బయట ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, లోపలికి వెళ్ళినా కూడా అలాగే ఉన్నారు. చూడండి వెనక నుంచి ఆ దూత మనం గమనిస్తున్నామా, ఆ పక్కనే ఉండటం, వెనకనే ఉండటం. అంటే దేవుని దూతల్ని ఎప్పుడు మనకి కావలి ఉంచుతాడు అనే వాక్యం మనం కీర్తన గ్రంథంలో చదువుతూ ఉంటాం. కాబట్టి ఆయన దూతల్ని మనకి ఎలా కావలి ఉంచుతున్నాడు అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఏ విషయానికి కూడా భయపడని అవసరంలా. మనం కొన్ని ఆఫీసుల్లోకి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు కూడా మనతో పాటు మన దూతలు ఎప్పుడు దేవుడు మనకి తోడుంచాడు, మనతో పాటు మన యేసు ఎప్పుడు తోడున్నారు. కాబట్టి దేనికైనా మనం ధైర్యంగా నిలబడాలి అనే విషయాన్ని యేసే మనకి ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంతోషంగా బయటకు వచ్చారు షడ్రకు మేషకు అభ్యర్థనకులు. అయితే అప్పుడు చెప్తున్నాడు రాజు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి ఎంత గొప్ప ప్రతిమని బంగారంతో చేసి ప్రతిమని నిలబెట్టినా ఈ రోజు అంత గొప్ప రాజు దేవుణ్ణి ఒప్పుకుంటున్నాడు. కాబట్టి షడ్రకు మేషకు అభ్యర్థనకులు ఉద్దేశం ఏంటి అని అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు కాబట్టి మనం అదే పాటించాలి.
వేరే దేవుడు మనకు ఉండకూడదు. కాబట్టి గోల్డ్ ఇమేజ్ పెట్టినంత మాత్రాన మనం దానికి మోకరించకూడదు, సాష్టాంగ పడకూడదు అనే ఉద్దేశాన్ని షడ్రకు మేషకు అభ్యర్థనగోలు దానియేలు వీళ్ళందరూ కలిగి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని లేకపోతే ఈ ఆజ్ఞను వాళ్ళు కంప్లీట్ గా పాటించారు. ఉంటే ఉంటాం, కాలిపోతే కాలిపోతాం, చచ్చిపోతే చచ్చిపోతాం, ఏది దేవుని చిత్తం అయితే అది అవుతుంది అనుకున్నారే. కానీ అమ్మో దేవుడు మనల్ని కాపాడకపోతే ఏంటి పరిస్థితి, మనం ఇంత గొప్పగా నిలబడ్డాము, గొప్పగా కబుర్లు చెప్పాం, కానీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత కాలిపోతే ఏంటి అనే అవిశ్వాసం అనేది వాళ్ళకి అసలు ఆలోచనలో కూడా లేదు. కాబట్టి షడ్రకు మేషకు అభ్యర్థనగో దానియేలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు, వాళ్ళు బబులోనికి వెళ్ళారంటేనే వాళ్ళకి ప్రమాదంలోకి వెళ్ళిపోయినట్టు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబడినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టకుండా కాపలా కాశాడు. వాళ్ళ హెయిర్ కానీ, వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళకి అసలు స్మెల్, ఆ ఫ్లేమ్ స్మెల్ కూడా వాళ్ళకి రానియకుండా. ఇంకా మనం చదువుతాము వాళ్ళని ఎవరైతే తోసారో వాళ్ళు కాలిపోయారని చెప్పి, అగ్నిగుండంలోకి ఎవరైతే తోసారో. పైగా ఈ అగ్నిగుండాన్ని అప్పటి వరకు ఉంచిన అగ్నిగుండం కంటే 7 times పెంచేసి ఆ రాజు కోపం పెరిగిపోయి 7 ఎక్కువ చేసేయమన్నాడు. 7 కాదు కదా, ఇంకొక 10 చేసినా కూడా దేవుని కాపుదల దేవుని కాపుదలే. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా ఆయనలోనే ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి షడ్రకు మేషకు అభ్యర్థనగోలు ఎంతో గొప్పవాళ్ళు, కానీ ఎంత గొప్పతనానికి వెళ్ళినా కూడా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా చిన్నప్పుడు లేకపోతే ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారో, అలాగే బబులోనికి వెళ్ళినా కూడా వాళ్ళది కాని ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనం చాలా మంది చూస్తాం ఉద్యోగాల విషయాల్లో కానీ, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు దారి తప్పిపోతూ ఉంటారు, సర్టిఫికెట్స్ కూడా మార్చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అని అంటే సర్టిఫికెట్ లో ఉండాల్సింది ఉండకుండా వేరేది ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇది ఉంటే మనకు ఉద్యోగాలు రావు అని చెప్పి. కానీ దేవుడు ఈ రోజు మనకి ఏం చెప్తున్నాడంటే అలాంటి అన్ని కూడా మనం ఆలోచించుకుంటే చాలా సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నాం బయటకు వెళ్ళినప్పుడు. అలాంటప్పుడు మనం ధైర్యం చేసి, ఆ రోజు షడ్రకు మేషకు అభ్యర్థనగోలుకి దేవుడు ఎలా తోడున్నాడు, ఈ రోజు నాకు కూడా తోడుంటాడు. అప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలని ఈ రోజు మనకి ఏసయ్య షడ్రకు మేషకు అభ్యర్థనగోలను బట్టి కొన్ని విషయాలు తెలియపరిచారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఏసయ్య మన అందరి వినికిడిలో భద్రం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి ఆనాడు దానియేలు షడ్రకు మేషకు అభ్యర్థనగోలు నిన్ను కలిగి ఎంత ధైర్యంగా వాళ్ళు అనేక మంది ముందు నిలబడి ఉన్నారు ప్రభు, కానీ నువ్వు వాళ్ళని విడిచిపెట్టలేదు నాయన. మేము కూడా తండ్రి మా ఉద్యోగాల్లో కానీ ప్రభు, మరి బయటకు వెళ్ళిన అనేక సందర్భాల్లో కానీ ప్రభు, ఒకవేళ నీ సాక్షులంగా మేము నిలబడట్లేదేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించి తండ్రి ఇక ముందు మేము ధైర్యంతో నిలబడటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. చేయన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హోంవర్క్ చేశారమ్మా, వర్క్షాప్ వర్క్షాప్ లో మేరీ గారు చేశారు, ఒకసారి మీరు చూపించండి చూడండి. చెప్పండి కొట్టండి వండర్ఫుల్ అమ్మా, మీ అది చేసే విషయంలో మీ అనుభవం చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది, ఏమనుకున్నారు, ఎలా ఫీల్? నిన్న నాకు అందుబాటులో ఈ స్కెచెస్ ఇవేమి నాకు అందుబాటులో లేవు పాస్టర్ గారి, అయితే చెప్తున్నప్పుడు అన్ని మైండ్ లో జ్ఞాపకం పెట్టుకున్నాను ఆ కొలతలు అవన్నీ. ఆ పరలోకపట్నం వేస్తున్నప్పుడు మాత్రం నాకు నాకు సరిగా గీయలేకపోయాను పాస్టర్ గారి, ఇది సున్నీ నాకు హెల్ప్ చేసింది అంటించడం, అది నేను అంటించుకున్నాను పాస్టర్ గారి. ఓకే అమ్మా, నిర్మలం గారు చెప్పండి, మాస్టర్ గారు టీచర్ గారు చేయండి అమ్మా, అన్మ్యూట్ చేయండి. చాలా సంతోషం అక్క, చాలా చాలా బాగా చేశారు, జయ జెండాలు కూడా పైన పెట్టారు మీరు, సంతోషం చాలా చాలా బాగుంది. నేను చేసిన ఈ చిన్న ప్రయత్నంలో మీరు అందరు బాగా చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నిన్న మీరు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది అమ్మా, నేర్చుకుంటా అంటే మళ్ళీ నా చిన్నతనంలోకి వెళ్ళి నేర్చుకుంటున్నట్టు. చాలా బాగుంది, కొంచెం పైకి ఎత్తండి, ఫోల్డింగ్ ఓకే అక్క, ఓకే ఓకే బాగుంది అక్క, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ వారం అంతా మీ టైం ఉంది, అందరు రోజు చేసుకుని తీసుకురావచ్చు, పాస్టర్ గారు కూడా తీసుకురావచ్చు, అన్ని ప్రతి ఫ్యామిలీ మీ పర్లోక రాజ్యం తీసుకురండి అసలు ప్రతి ఫ్యామిలీ. వండర్ఫుల్ వండర్ఫుల్.
ఇవన్నీ మళ్ళీ మనం పెద్ద మీటింగ్ పెట్టుకునేటప్పుడు మీ దీనికోసం సంచి పెట్టుకోండి, ఆ సంచిలో పెట్టుకోండి, మనం అందరికి అసలు మీటింగ్ పెట్టుకునేటప్పుడు మీ సంచులు తీసుకురండి, పిల్లలు చెప్పంటే చెప్పలేం పెద్ద అందరూ తయారు చేస్తే చేయండి. చాలా కాస్ట్లీగా చేయకలేదు, నీట్గా చేస్తే చాలు, పెద్దగా కూడా చేయకలేదు, చిన్నగా కూడా చేయొచ్చు, చిన్నది కూడా చేయొచ్చు. ఓకే అండి. కాబట్టి ప్రతి ఒక్క రోజు అడుగుతుంటాం మీ పనులకు పట్టడాన్ని పాప్ అప్ ఫోల్డబుల్ పేపర్ మీద ఎలా చేస్తారో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాను. అనే శాంతిమూర్తన్నయ్య, నిన్న మీరు ఉన్నారు కదా అందులో, వర్క్షాప్ ఉన్నారు కదా? పూర్తిగా లేను నాన్న. నిన్న నేర్పించారు, ఒక్కొక్కరు చేసుకొస్తారు, రోజు కూడా ఒకరు చూస్తాం. అదేంటంటే ఒక గ్రీటింగ్ కార్డు వాడదాన్ని, ఇలా ఓపెన్ చేస్తే అది ఇలా బయటకు 3D ఓపెన్. లేను. ఓకే ఓకే. హలో, చూసారు ఇప్పుడు మేరీ గారు? చూసారు మేరీ గారు? చూసారా? ఇప్పుడు చూడలేదు నాన్న, చూడలేదు. ఒకసారి చూపించండి, ఇదిగోండి అన్న, చూడండి, క్లోజ్ చేసి అదేమా అలా మళ్ళీ క్లోజ్ చేసి చూపించదమ్మా, క్లోజ్ చేసి అడగండి, అలా క్లోజ్ చేస్తే లోపల మడత అయిపోతుంది. నాకు కనిపించటం లేదు నాన్న, నాకు రావటం లేదు, ఆ పిక్చర్ రావట్లేదు. అంటే మీకు ఉన్నాను నాకు ఆ పిక్చర్ రాలేదు. జరపండి మొబైల్ ఫోన్. ఓపెన్ చేయండి అమ్మా. మై హౌస్ మై హెవెన్ మై అది. అది ఫోల్డబుల్ ఫోల్డ్ చేయండి. ఆహా, మళ్ళీ ఓపెన్ చేయమనండి. పైకి పెట్టి ఓపెన్ చేయండి. పాప్అప్ పాప్అప్ ఎస్ ఎస్ అది ఉండాల. మంచి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ దిస్ ఇస్. గాడ్ బ్లెస్ యు. అందరూ అందరూ చేసుకోండి. రేపటి రేపటి నుంచి అడుగుతాను, ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో చేసుకున్నాండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఓకే, బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాను. అందరూ మీ మైక్స్ ఆన్ చేసుకోవచ్చు బ్రేక్అవుట్ రూమ్స్ లో. ఇప్పుడు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ పెట్టాను, టిక్ చేశాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకోండి, మీరు రాసుకోండి ఎదుటి వాళ్ళకి. తర్వాత మీరు ఎప్పుడైనా అడగచ్చు, పలానా ఎప్పుడు ప్రేయర్ రూమ్ లో మీరు పలానా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు కదా, మీకోసం ప్రేయర్ చేస్తాను, అది ఏమైంది అని అడగచ్చు. దేవుడు మీ ప్రార్థనకు దేవుడు జవాబు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏదో టైం గడపడానికి కాదు, అద్భుతమైన శక్తి ఇందులో నుంచి ప్రొడ్యూస్ అవుద్ది మన మాటల్లో, మన సంభాషణ. ఎందుకంటే బైబిల్ ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారు కూడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను, ఆయన నామమును స్మరించుచు ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము వ్రాయబడుతుండే సముఖములో వ్రాయబడింది. అప్పుడు టెక్నాలజీ మలాఖీ టైంలో టెక్నాలజీ గ్రంథం, ఇప్పుడు టెక్నాలజీ అంటే ఒక వీడియో తీయబడుతుండెను కదండి, హృదయాలు స్కాన్ చేయబడుతుండెను. కాబట్టి దేవుడు అంతకు మించి చేస్తాడు. అంటే అప్పుడులో వాళ్ళ గ్రంథం వరకే తెలుసు, ఇప్పుడు మనకు తెలుసు. దేవుడు మన మెమరీస్ ని అన్ని స్కాన్ చేస్తూ ఉంటాడు, మనం మాట్లాడుకుంటుండే మనం ఒక వీడియో తీస్తూ ఉంటాడు. కనుక ఈ టైం చాలా స్పెషల్ టైం, మనం ఫెలోషిప్ టైం. చిన్న ప్రార్థన, పరిశుద్ధానికి వందనాలు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఈ టైంలో నువ్వు చెవియొగ్గి ఆలకిస్తావని, ఇదంతా నువ్వు గ్రంథస్థం చేస్తావు, రికార్డ్ చేస్తావని నమ్ముద్రం. ఈ శ్రేష్టమైన సమయంలో నీవు కూడా ప్రతి రూమ్ లో వారితో నువ్వు ఏకీపించి, నువ్వు కూడా ఉండి నీతో వారు ఏకీపించి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుని కృప దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ఓపెన్ చేసినంటే జాయిన్ అని నొక్కండి, మీ పార్ట్నర్ ఒకటి జాయిన్ కాకపోతే లీవ్ అని నొక్కి మళ్ళీ వెనక్కి వచ్చేవచ్చు. ఆల్రైట్. అమ్మా మీకు అవ్వలేదా? సురేఖ వినీత మీకు జాయిన్ అమ్మా, జాయిన్ కనబడాలి కదా, జాయిన్ అని కనబడాలి. ప్రశాంతి సిహెచ్
మీకు ఒక మళ్ళీ ట్రై చేస్తా ఉన్నాం మేము పది ప్రశాంత్ ఒకసారి ఉండమ్మా ఇప్పుడు చూడండి ఒకసారి జాయిన్ అని నొక్కండి అమ్మా శాంతి ఏమైంది అంకుల్ ఎవరో ప్రిస్కిల్లా అని వచ్చారు అంకుల్ వచ్చి వెంటనే వాళ్ళే లీవ్ అయిపోయారు అందుకే నేను లీవ్ కొట్టేశాను అంకుల్ అయ్యో ఓకే అయితే ఉండమ్మా ఇంకో రూమ్ లో పంపిస్తాను సురేఖ వినీత రూమ్ లోకి పంపిస్తాను ఓకేమ్మా పర్లేదు సార్ పర్లేదండి నో ప్రాబ్లం ఎవరెవరు వచ్చారు రవి గారు పావని గారు వచ్చారండి ఇద్దరేనండి అవునండి అవును అయితే మరొకసారి పంపించమంటారా పంపించండి పంపించండి థ్యాంక్ యూ సరేనండి సద్గురు గారు మీరు జాయిన్ అవ్వలేదా మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ అవ్వట్లేదు సార్ ఓకే ఓకే మీ ఎవరిది నాది ఆన్ అవ్వలేదు అందుకనే నేను జాయిన్ అవ్వలేదు ఇప్పుడు అయిందిగా ఇప్పుడు అయిందండి ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేశారు కదా అవునండి ఓకే ఓహో కాదు మీరు ఆటోమేటిక్ ఎవరి మాట్లాడు మ్యూట్ చేసుకోవచ్చే అవ్వలేదు సార్ నాది అమ్మా ఏం జాయిన్ అవ్వలేదు ఆ పావని గారు అమ్మా కాదు మీ జాయిన్ అవుతే బాగుండేది కదా జాయిన్ రాలేదమ్మా మళ్ళీ అమ్మా చెప్పండి సత్యం గారు ఎలా ఉన్నారు బాబు ఏం చేస్తున్నాడు బాగున్నారు సార్ అందరం బాగున్నారు సార్ వివేక్ జాబ్ ఏం సంపాదించుకున్నాడండి అంటే అప్పుడు హైదరాబాద్ వెళ్ళాడు కదా మళ్ళీ వచ్చాడు మళ్ళీ కరోనా వచ్చింది కదండి అందుకనక బయటకు వెళ్ళలేదు నా దగ్గర ఉన్నాడండి ప్రస్తుతానికి ఇది హెచ్పిసిఎల్ లో చూస్తున్నాడు అందాక హెచ్పిసిఎల్ ఉన్నామాట ఓకే ఓకే అంటే మన అనాల్ బాబు గారి దగ్గర లేకపోతే ఇంకెక్కడ అండి బయట అండి అంటే తానే సొంతంగా చేస్తున్నాడు ఓకే సొంతంగా చేస్తున్నాడు కానీ ఈ కరోనా వల్ల కొంచెం బ్యాక్లాగ్ అయిపోయిందండి అలా ఇలా ఓకే సరే సరే అండి ఈ మధ్యకాలంలో నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను సార్ మీటింగ్ సరిగ్గా సండే ఈవినింగ్ 4 to 5:30 రండి వచ్చే సండే వస్తాను సార్ కాదంటే అది ఒక రూల్ ఏది ఉంది కదా అని చెప్పేసి కొంచెం మీది ఎంత ఏజ్ 60 ప్లస్ సార్ అవును 65 వరకు పర్లేదు కదా అలాగైతే వచ్చేస్తా సార్ రావచ్చు 65 లేదు 65 తర్వాత అయితే వద్దన్నాం 65 లోపల పర్లేదు సార్ వస్తాను సార్ వచ్చేది పర్లేదు 65 దాటినోడు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటది అంటే ఏమైనా అయితే ఏమి కాకపోతే ఏం కాదు అదే నేను కొంచెం ఎందుకులే అని నేనే కొంచెం వెనకలాగా అంటే 5 లోపల ఉంటే పర్లేదు మీరు హెల్దీగా ఉన్నారు కదా ప్రస్తుతానికి ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్ నాకు ఏ విధంగా నేను బయట బాగా తిరుగుతున్నాను సార్ ప్రాబ్లం లేదు తప్పకుండా రండి ఏమండి సరే చిన్న ప్రేయర్ చేస్తాను పరిశుద్ధురా నీకు వందనాలు సద్గురురా గారు ఇప్పుడు స్తుతిస్తున్నాను ఒక కుమార్తె కుటుంబాన్ని దర్శించు కుమారుని దర్శించినాయన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యం జరిగింది ముఖ్యంగా వివేక్ విషయంలో గొప్ప కార్యం జరిగింది సార్ ముఖ్యంగా నేను అందరూ నీకు సమీపంగా
జీవించడానికి సాయం చేసి అధునాగంలో ఎలా అయితే ఆధ్యాత్మికమైన ఆ చైతన్యం తనలో కలిగిందో అలాగే మిగతా అందరిలో కూడా అనుభవించిన ఆశ్చర్యకరంగా దయచేతండి. ప్రతి ఒక్కరు నీతో సమీపంగా దగ్గరగా జీవిస్తూ నీళ్ళు ఆనందించడానికి సహాయం చేస్తుంది. సద్గుణాగర సంగీతం కూడా నేర్చుకుంటుంటే వారి తలాంతిన ప్రభ పదులు చేయమని ప్రార్థిస్తాం. ఆశ్చర్యకరంగా తన మీద తలాంతి కుమ్మరించమని ప్రార్థిస్తాను తండ్రి. తన వోకల్ కార్డ్స్ మీరు ఓపెన్ చేయమని ప్రార్థిస్తాను తండ్రి. అవి అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి. నీకు వందనాలు తండ్రి. వారి ఆర్థిక అవసరాలు కూడా తీర్చుతండి, ఆరోగ్య అవసరాలు తీర్చు. కృప భద్రపరిచి నడిపిస్తుంది. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే రైట్ సార్, క్లోజ్ చేస్తా అయితే అండి. రైట్, ఓకే, వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ చక్కగా సమయం గడిపారని నమ్ముతున్నాను. మరి ఈరోజు మరొక పాయింట్ మనం నేర్చుకుందాం. ఇది కొలసి పత్రిక 3వ అధ్యాయం. ధ్యానం చేస్తాం మనం చాలా రోజులుగా. ఇప్పుడు 14వ పాయింట్కి వచ్చి మొత్తానికి 16 ఉన్నాయి కదండి, 16లో 14వ పాయింట్ అంటే ఇంకో 2 రోజుల్లో ఇది క్లోజ్ అవుతుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధరా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు నీ దివ్య వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరి చాలా రోజులైంది పాట పాడి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి. నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇందులో మరి చాలా కోణాలు ఉన్నాయి. పిల్లలారా అనగానే మనందరికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారో తెలుసండి, మన పిల్లలు. మన తల్లిదండ్రులు మన జ్ఞాపకం రారు. మనం ఇప్పుడు పిల్లల పోషణలో లేవన్నమాట. మనం అందరూ పిల్లల పోషణలో లేము, మనం పెద్దలు అనుకున్నాం. ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? ఆనందబాబు గారికి, సునీతమ్మకి, మెర్సీకి, విజయలక్ష్మి, రామకృష్ణ, కల్పన గారికి, శాంతి, సురేఖ, వినీత, వీళ్ళందరికీ, స్టెఫీ, స్టెఫీకి తల్లిగారు ఉన్నారు కదా. ఓకే, మనం ఆలోచిద్దాం. మన తల్లిదండ్రులకు లోపడుతున్నామా? మన తల్లిదండ్రుల మాట వింటున్నామా? ఇప్పుడు అంటే మనం మనకు పిల్లలు పుట్టేసరికండి ఆ వాక్యం అంత కాదనుకుంటాం. చాలా ప్రాబ్లం. అదే నేను మాట్లాడటానికి మీ ఒత్తులేదు. ఎందుకు ఒక వాక్యాన్ని మనం విడిచిపెట్టాలి, అది మనది కాదని ఎందుకు అనుకోవాలి? అంటే ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత మన తల్లిదండ్రుల మాట మనం వినక్కర్లేదా కదండి? అంతే కదా అర్థం. ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత ఇంకా మనం తల్లిదండ్రుల మాట వినక్కర్లే. భార్య మాట, భర్త మాట భార్య వింటే సరిపోద్దేమో. ఎందుకంటే పురుషుడు తన తల్లిని విడిచి తన భార్య హత్తుకోరడు కదండి. అయితే ఓకే, అది అంత కరెక్ట్, 100% కరెక్టే. ఎందుకంటే అధికారాలు మార్పిడి జరుగుతాయి. తల్లిదండ్రుల మీద ఆధారపడడం మానేసి
భర్త మీద భార్య భార్య భర్త ఆధారపడడం విడిచిపెట్టడం అంటే ఆధారపడడం విడిచిపెట్టడం అండి, మిగతా విడిచిపెట్టడం కాదు. ఓకే, అంటే పెళ్ళి అయిపోయినంత మాత్రాన తల్లిదండ్రులకు బోధించే హక్కు లేదు ఇక పిల్లలకి, కదండి? పిల్లలకి చెప్పే హక్కు లేదా? పిల్లలకి బుద్ధి చెప్పే హక్కు లేదా తల్లిదండ్రులకు? అమ్మ మాకు పెళ్ళయింది మేము చూసుకుంటాం అంటారా? మనం పెళ్ళైన తర్వాత కూడా ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు అనగానే మా అమ్మగారు మా అత్తగారు ఇద్దరు, మా అత్తగారి మాట నేను వినడానికి ప్రయత్నం చేస్తాను, మా అమ్మగారి మాట వినడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మా మా సంసారంలో చికాకు పెట్టినంత వరకు, ఒకవేళ వాళ్ళ మాటలు మా సంసారంలో చికాకు పెడితే మాత్రం విను. అంటే ప్రభువుని బట్టి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకుందంటే ప్రభువు కూడా వాళ్ళతో ఉంటే కదండి. వాళ్ళు ప్రభువులో ఉండాలి, మళ్ళీ వాళ్ళు ప్రభువులో ఉండాలి. ఉండేటప్పుడు తప్పకుండా మన తల్లిదండ్రుల మాట మనం వింటాము. వాళ్ళు అనుభవం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ అనుభవంతో చెప్తారు. మా అత్తగారు చాలా విషయాలు నాకు చెప్తూ ఉంటారు, అయితే అది వెంటనే నేను పాటించను, కానీ కొంతకాలానికి ఎస్ మా అత్తగారు చెప్పింది కరెక్టే అని పాటించడం మొదలు పెడుతుంటాను అన్నమాట. మా అమ్మగారు అమాయకురాలండి, ఆమెకి పెద్ద విషయాలు ఏం తెలియదు, కానీ ఆమె అడిగినవి ఇస్తాను తప్పకుండా. మా అమ్మగారు కొన్నిసార్లు షాలేం మరి పద్మ అంటే మా రెండో చెల్లి, పద్మ కొడుక్కి 500 అంటది, వెంటనే ఇస్తాను. ఇది మా అమ్మ మాట వింటాను నేను, లేకపోతే ఇదిగో ఇసాక్కి డబ్బులు పంపించు తను కమాండ్ చేస్తుంది, చేసే మా అమ్మ మాట వింటాను నేను. ఎందుకంటే మనం మన తల్లిదండ్రుల మాట వినే దాన్ని బట్టే కదా ఇప్పుడు మన పిల్లలు మన మాట వింటారు. మన పిల్లలు మన మాట వినాలి, అయితే వాళ్ళకి మోడల్ మనం చూపించాలి కదా. మనం చూపించాలి మన తల్లిదండ్రులు మన ఇంటికి వచ్చేటప్పుడు, మన మనతో ఉండేటప్పుడు పిల్లలకి వాళ్ళకి ఏమనిపించాలంటే మా మమ్మీ డాడీలు వాళ్ళ మమ్మీ డాడీ మాట ఇప్పటికీ వింటున్నారు అని మన పిల్లలకు తెలియాలండి. మా మమ్మీ డాడీలు వాళ్ళ మమ్మీ డాడీ మాటలు ఇంకా వింటున్నారు, వాళ్ళు గౌరవిస్తున్నారు అంటే మనం కూడా పెద్ద అయినప్పటికీ కూడా మన మమ్మీ డాడీ మాట మనం వినాలి. ఎప్పుడైతే ఈ టైంలో మన పిల్లలకు మనం మోడల్గా చూపిస్తే, రేపు ఉదయం వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా మన సలహా కోసం వస్తారు, మన మాట వింటారు. అంటే ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం తెలుసండి, మన పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మన మాట వింటే చాలు, ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, ఇక వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు అనే భావంతో ఉన్నాం మనం. ఎందుకంటే మనం అలా చేసాం కదా, మనం మన తల్లిదండ్రులు ఎప్పుడైతే పెళ్ళైపోయావు పక్కకు వచ్చేసామో వాళ్ళు పక్కన పెట్టేస్తాం, అమ్మ మీరు మాకు చెప్పక్కర్లేదు మేము చూసుకుంటాం అంటున్నాం. కాబట్టి రేపు ఉదయం మన పిల్లల దగ్గర కూడా మనమే అలాగే చేస్తాం, ఇంకా వాళ్ళని విడిచిపెట్టేస్తాం. కానీ తల్లి బిడ్డల కనెక్షన్ ఎప్పటికీ ఉంటుంది, బోధించడంలో తప్పకుండా ఉంటుంది, ముఖ్యంగా ప్రభువులో ఉండే వారికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ప్రభువులో ఉన్నారు, మీ పిల్లలు ప్రభువులో ఉన్నారు, మీరు ఏమనుకుంటారు, మేము ముసలి వారు అయినప్పుడు కూడా మా పిల్లలు మా పిల్లల పిల్లలు కూడా మా మాట వినాలనుకుంటారా లేదా? తప్పకుండా అనుకుంటాం. మేము తప్పు చెప్పము, మంచి మార్గంలో నడిపిస్తాము, మేము ప్రార్థన పూర్వకంగా పెంచుతున్నాము. కాబట్టి మా పిల్లలు మా మనవలు మా ముది మనవలు కూడా మా మాట వినాలి అని కోరుకుంటాం. అలాంటప్పుడు మన తల్లిదండ్రులను మనం ఎందుకు పక్కన పెట్టాలి? పిల్లలారా అనేసరికి ఆ ట్యాగ్ తీసుకొచ్చి మన పిల్లలకు అందించేస్తున్నాం, మన దగ్గర ఉంచుకోలేదు ఆ ట్యాగ్, ఈ వాక్యం నాకు కాదు అనుకుంటున్నాం. చూసారా, అంటే మనం మెచ్యూరిటీ లేకపోవడం, వాక్యంలో పరిణతి లేకపోవడం అన్నమాట. ఇది వాక్యంలో మెచ్యూరిటీ ఉంటే అది ఎప్పుడు కూడా పై పైన చూడము, లోపలికి వెళ్తాము. పిల్లలారా అంటే అది నాకు అనుకోవాలి కూడా, అది నాకు, నేను కూడా తల్లి, నాకు అమ్మ ఉంది కదా, ఇంకా మా అత్తగారు కూడా మా అమ్మాయి కనుక నాకు ఇద్దరు అమ్మలు ఉన్నారు, మా పిన్ని గారు ఉన్నారు, మాకు 3 పిన్నులు ఉన్నారు, ఒక మేనత్తు ఉంది, వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో సమానమే కదా. కాబట్టి వాళ్ళు ఏదో విషయంలో షాలేం కొంచెం చూడరా ఈ పరిస్థితులు, కొంచెం నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోరా అంటారు వాళ్ళు. అలాంటప్పుడు
ఎస్ నాకు కొంచెం కష్టమైనా సరే వాళ్ళ మాట వినడానికి ప్రయత్నం చేస్తాను నేను మాక్సిమం. అంటే అది నా కుటుంబంలో సమస్య తేనంత వరకు అనమాట, నా భార్యకి నా బిడ్డలకు సమస్య రానంత వరకు తప్పకుండా నేను వాళ్ళకి మాట వింటా. కనుక మన కుటుంబం ఇప్పుడు భార్య బిడ్డలు మన కుటుంబం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ మాట విని మన మన కుటుంబాన్ని మనం ప్రశాంతత పోగొట్టే పరిస్థితి అయితే వినక్కర్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాడు కదండి. పరిశుద్ధాత్ముడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఓకే, వాక్యం కూడా సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాదు వాక్యం కూడా కదండి. కాబట్టి తర్వాత నా ఫోన్ చేయమ్మా, ఫోన్ నెంబర్ తీసుకోమ్మా. సరే ఓకే రైట్. కాబట్టి వాక్యం సమాధానకే కర్త కానీ అల్లరికి కర్త కాదు కదండి. వాక్యమైనా పరిశుద్ధాత్మైనా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అంతా ఒకటే. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త సమాధానంకే కర్త, అలాగే వాక్యం కూడా సమాధానం. ఇప్పుడు మనం వాక్యం పాటిస్తున్నామంటే అది సమాధానం ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి కాబట్టి ఒరే మీ ఆవిడ నా మాట వినట్లేదురా, ఆవిడ రెండు లాగు సరిగ్గా కూర్చోబెట్టు అంటే ఇప్పుడు మా అమ్మగారు మాట విని నా వారిని కొట్టాలా, అది వాక్యమా, అది వాక్యం పాటించడమా? కాదు. ఎక్కడ సమాధానం చెడిపోతుందో అక్కడ వాక్యం లేదన్నమాట. వాక్యం బేస్ కాదు అది. వాక్యం ఎప్పుడు సమాధానానికి కర్తగా ఉండాలి. కనుక మా అమ్మగారైనా మా అత్తగారైనా మా పిన్నిగారు మా మేనత్ గారు తల్లిదండ్రుల స్థానంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఆధ్యాత్మిక తల్లిదండ్రులు కూడా ఇందులో వస్తారండి. ఆధ్యాత్మిక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ మాట కూడా మనం వింటా ఉంటాం కదండి. ఇప్పుడు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు కూడా మన కోసం ప్రేయర్ చేస్తూ ప్రయాసపడుతున్నారు, వారి మాట కూడా మనం వింటాం. కనుక ఆ ప్రతిసారి కూడా సమాధానం ఉంటేనే అది చూసుకో, సమాధానం అనేది రూలు. కనుక సమాధానం కలిగించినప్పుడు అన్ని విషయములలో అంటే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కదండి, సామాజిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళు చెప్పగలిగితే, వాళ్ళకి అనుభవం ఉంటే అనుభవంతో చెప్తే ప్రార్థనాపూర్వకంగా చెప్తే తప్పకుండా వింటాం. ఇక్కడ మీరెవరు మాకు చెప్పక్కర్లేదు అన్నారంటే మనం వాక్యం తప్పిపోయినట్టే. ఎవరైనా సరే అత్తగారిని మామగారిని అమ్మని నాన్నని మేము మా ఫ్యామిలీ మేము చూసుకుంటాం, మీరు మాకు చెప్పక్కర్లేదు అంటే మనం ఈ వాక్యాన్ని తప్పిపోతున్నాం. మన వాక్యం తప్పిపోయి మన పిల్లలు మాత్రం వాక్యం పాటించాలని కోరుకుంటున్నాం. చూసారా, మనం తప్పిపోతాం, మనం మాత్రం మన తల్లిదండ్రుల మాట వినాం మనం, కానీ మన పిల్లలు మాత్రం మన మాట వినాలి, వాళ్ళ వాక్యం పాటించాలి. అది ఎక్కడ కుదరదు. మనం పాటించినప్పుడు మన పిల్లలు పాటిస్తారు. కనుక ఇప్పుడు ఈరోజు కొత్తగా మనం ఏమైనా పరిశుద్ధాత్మక నేర్చుకుంటున్నామని చూద్దాం. ఎక్కడెక్కడ వాళ్ళ హృదయాన్ని నొప్పించామో, గాయపరిచామేమో మన తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు, ఆధ్యాత్మిక తల్లిదండ్రులు వారి మాట వినకుండా వారిని గాయపరిచి వారిని నొప్పి వారికి నొప్పి కలిగించామేమో ఒకసారి ఆలోచిద్దాం. ఆలోచించి ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను నేను సరిచేసుకోవడానికి, ఈ విషయంలో నన్ను నేను సరిచేసుకోవడానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. వీలైతే వారితో మాట్లాడదాం మళ్ళీ, సారీ అత్త, సారీ మామగారు, సారీ అమ్మ, సారీ డాడీ, మీ మాట పలాన విషయంలో మేము వినలేదు, మిమ్మల్ని గాయపరిచాం, మీరు మాతో మాకు చెప్పక్కర్లేదు అన్నాం, మీరు మాకు చెప్పడానికి మీరెవరు అన్నాం, కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పగలిగితే ఇంకా అద్భుతం. అదే ఉద్యమం అండి. ఉద్యమం అంటే కింద మీద దొల్లేసి బాధేసుకుంటే అది ఉద్యమం కాదు. కొంతమంది అదే ఉద్యమం అనుకుంటుంటారు, అది కాదు. మార్పు ఉద్యమం. అసలు ఉద్యమం అనే మాట ఏంటండి, తిరిగి బతకడమే కదా, అంటే చచ్చిపోయిన విషయంలో బతకడం. కనుక ఉద్యమం అంటే చచ్చిపోయిన విషయంలో బతకడం అనేటప్పుడు ఏ విషయంలో తప్పు చేసి చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళామో ఆ విషయాల్లో మళ్ళీ మనం బ్రతుకుతాము. ఉద్యమం కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం కూడా, మనం మన తల్లిదండ్రులు ప్రభువును బట్టి మనకు చెప్పినప్పుడు, మన చిన్నప్పుడు కూడా ఎన్నోసార్లు వారి మాట వినకుండా వారిని దుఃఖపరచమేమో,
అది కూడా ప్రభు సదులు ఇప్పుడు క్షమాపణ కోరుకోవచ్చు, తప్పకుండా కోరుకోవచ్చు. ప్రభు నా తల్లిదండ్రుల మాట, నా పెద్దల మాట, నా ఆధ్యాత్మిక తల్లిదండ్రుల మాట ఫలాల విషయంలో నేను వినలేదు, నన్ను క్షమించు ప్రభు. ఇప్పుడు లేరు వాళ్ళు, వాళ్ళు క్షమాపణ అడగడానికి వాళ్ళు లేరు. బహుశా వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే దూరంగా ఉండొచ్చు, కమ్యూనికేషన్ లేకపోవచ్చు. అలాంటప్పుడు ప్రభా నన్ను క్షమించు ప్రభా అని అడిగితే అది కూడా ఉజ్జీవానికి మూలం అవుతుంది. కనుక పిల్లలారా అంటే మన పిల్లల వైపు చూడద్దు, మన వైపు చూసుకుందాం. మనం కూడా ఇంకా పిల్లలమే, అనేక విషయాల్లో మనం ఇంకా పిల్లలమే. మన తల్లిదండ్రులకు ఇంకా మన మీద అధికారం ఉంది, మన తల్లిదండ్రులకు ఇంకా మన మీద ప్రేమ ఉంది కదా, వాళ్ళ మన మీద కేర్ తీసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు అధికారం కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఇంకా హక్కులు ఉన్నాయి మన మీద. కాబట్టి మన తల్లిదండ్రుల మాట ఎప్పటికీ వినాలి. అప్పుడు మన పిల్లలు కదా చెప్తాం, పిల్లలారా మీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఈ వాక్యం మీదే. ఇప్పుడు మీ పెద్దోడు అయిపోయి మీకు మనలో వచ్చినప్పటికీ కూడా అప్పటికి ఇంకా మేము బతుకుంటే ఈ వాక్యం మీదే అని చెప్తాం. ఇప్పుడు పిల్లలతో మాట్లాడతాను. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు మనకి? జాయ్ అండ్ లిల్లీ ఉన్నారు కదా, ఇంకెవరున్నారు? గ్రీష్మ ఉంది, ఖ్యాతి ఉన్నాడు. మరి నిశ్చిత చేసి ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇంకా అమ్మ రాలేదు కదా, ఇంకా వచ్చేసారా? అక్కడే ఉన్నారు, ఓకే రైట్. ఇంకా ఆశీర్వాదం గారు మన వాళ్ళు ఉన్నారు, ఇంకా మన వాళ్ళందరూ ఉన్నారు కదా. పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే ఇప్పుడు సాధారణ మెచ్చుకుంటాం కదా, పరీక్షలో ఫస్ట్ క్లాస్ వచ్చింది 90% వచ్చింది అనుకోండి, కంగ్రాచులేషన్స్ అంటాం, మెచ్చుకోవడం కదండి, కంగ్రాచులేషన్స్ అంటాం మెచ్చుకునేటప్పుడు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినేటప్పుడు కూడా అంత ఎక్స్ప్రెస్ చేయాలండి, కంగ్రాచులేషన్స్, ఈరోజు మా మాట విన్నందుకు థ్యాంక్ యూ, మా మాట విన్నారు, గాడ్ బ్లెస్ యూ అని అనమాట. మనం వాళ్ళు మన మాట విన్నప్పుడల్లా వెనక చస్తారా అన్నట్టుగా ఉండకూడదు, వెనక చస్తారా అన్నట్టుగా మనం చేయకూడదు. మెచ్చుకొన తగినది అంటే మెచ్చుకోవాలని కదా బైబిల్ ఉంది, ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. మెచ్చుకుంటారా మరి? మీ పిల్లల్ని ప్రతిరోజు మెచ్చుకోవాలి. వాళ్ళు మీ మాట విన్నప్పుడల్లా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. వాళ్ళకి మెచ్చుకోవడం ఇప్పుడు ఒక చాక్లెట్ ఏదో ఇవ్వాలి కదా. మరి మీ మాట వినేటప్పుడు మీరు చాక్లెట్ డబ్బా పెట్టుకోండి, ఒకటి పెట్టుకొని మెచ్చు, వాళ్ళు మీ మాట విన్న ప్రతిసారి కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ మా మాట విన్నందుకు, గాడ్ బ్లెస్ యూ, లేకపోతే ఒక చాక్లెట్ మా మాట విన్నందుకు థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ మీ మాట ఎప్పుడప్పుడు వినాలి, లెమన్ అప్పుడు వెంటనే, మీరు 6 o'clock లెమ్మన్నారు, మీరు 6 o'clock లేవాలి అంటే అప్పుడు లేవడానికి ట్రై చేశారు, లేచారు అప్పుడు వెంటనే వెరీ గుడ్ మా మాట విన్నారు అనాలన్నమాట. పిల్లల్ని మెచ్చుకోనదగినది అది బైబిల్ అనేటప్పుడు మనం మెచ్చుకోకుండా మనం ఉంటున్నామంటే ఆ మాట పాటించలేట్లేదు కదా. ఇలాగ ఎన్ని మాటలో పోగొట్టుకుంటున్నాం మనం, అనుకుంటున్నాం ఇతరులతో కంపేర్ చేసుకుంటాం, అంటే మనకంటే కొంచెం తక్కువగా ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకుని వీఆర్ బెటర్ అనుకుంటున్నాం. కానీ మనం వాక్యంతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడో ఉంటున్నాం కదండి, ఎక్కడో ఉంటున్నాం. మన పిల్లలు తప్పు చేస్తే కోప్పడానికి స్పీడ్ వాళ్ళ మాట వింటే మెచ్చుకోవడానికి ఉండదు మనకి. ఎందుకు అలా చెయ్యాలి, వాళ్ళు అలాగే ఉండాలి కాబట్టి ఉన్నారు, ఏంటి గొప్ప అనుకున్నట్టు మనం, అది గొప్పే. ప్రభువును బట్టి మెచ్చుకోవాలి, కంగ్రాట్స్ చెప్పాలి, వెరీ గుడ్ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, హగ్ చేసుకోవాలి కదండి. అయితే దర్శన్ బాబు విషయంలో, దర్శన్ విషయంలో నేను ఇవన్నీ చేశాను కానీ దర్శన్ బాబు విషయంలో నేను చేయలేదు ఆ పని. ఎందుకంటే వాడు పాడైపోతాడేమో అని భయం నాకు. హాస్టల్ పిల్లలు, వైజాగ్లో హాస్టల్ పిల్లలు పాడైపోతున్నారు, నా కొడుకు అలా పాడైపోవడం వీల్లేదు. కాబట్టి ఎంతసేపు శిక్షించడమే నేను నేర్చుకున్నాను తప్ప వాడిని మెచ్చుకోవడం అనేది నేను చేయలేదు. దానివల్ల వాడికి చాలా అనారోగ్యం ఒకటి చేసింది, అది ఇప్పుడు బాగున్నాడు పర్లేదు. అది దానివల్ల చాలా నేను పోగొట్టుకున్నట్టే చాలా విషయాలు. అయితే చాలా లేట్గా తను నేర్చుకోగలిగాడు చాలా విషయాలు. అంటే నా బాధ ఏంటంటే ఆడపిల్ల దర్శిని మనకి ఎప్పుడు డిసిప్లిన్గా ఉంటుంది, కానీ వీడు కొంచెం కొన్ని విషయాల్లో ఎలా మాట్లాడాలో తెలియక ఏవేవో మాట్లాడేసేవాడు ఎవరితో, బయట వాళ్ళతో. వాళ్ళు మాకు రిపోర్ట్ చేస్తారు, చేసినప్పుడు కొట్టేసేవాడు అనమాట.
కాబట్టి అయితే తప్పు చేస్తే కొట్టేసేవాడిని కానీ వాడు మంచిగా ఉండేటప్పుడు మా మాట వినేటప్పుడు మెచ్చుకోలేదు. నేను ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను. కాబట్టి నేను మిమ్మల్ని చెప్తాను, దయచేసి మీరు ఆ విషయంలో ఫెయిల్ అవ్వకండి. తల్లిదండ్రులు మాట వినే పిల్లల్ని మెచ్చుకోవాలి. ప్రభువును బట్టి, ప్రభువును బట్టి అంటే ప్రభు పక్షంగా మెచ్చుకోండి. ఒకటి ప్రభువే మన ఇంట్లో ఉన్నాడనుకోండి, తాతగారి స్థానంలో ఉంటే పిల్లల్ని ఎంత మెచ్చుకుంటాడు, ఎంత ముద్దు చేస్తాడు కదండి. ఒకవేళ ఒక తాతగారు లాగా ఇంట్లో యేసుప్రభు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, పిల్లల్ని ఎంతో చేరదీస్తాడు కదా. అలాగే ప్రభు పక్షంగా పిల్లల్ని చేరదీసి హగ్ చేసుకొని వాళ్ళకి ముద్దు పెట్టి మా మెరిసి అవన్నీ చేస్తుందండి. నేను తక్కువ కానీ తల్లిగా నేను చేయలేనివన్నీ కూడా తను చేస్తుంది. పిల్లలిద్దరిని ముద్దులాడి వాళ్ళు మెచ్చుకొని అవన్నీ తను చేస్తుంది. నేను దర్శని విషయంలో చేసినట్టుగా దర్శన బాబు విషయంలో చేయలే. ఇప్పుడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్పేస్తాను. కొడుకులు అంటే తండ్రులకు ఎందుకు ఇష్టం ఉండదంటే, అంటే కోపం కొడుకుల మీద తండ్రికి ఎందుకు కోపం ఉంటుందంటే, తన భార్యతో గడిపే ప్రైవసీని వాళ్ళు దొంగలాడేస్తుంటారు. అందుకు కూడా దర్శన బాబు మీద కోపం వచ్చేది. వాడు అమ్మ దగ్గర పడుకుంటాను అనేవాడు. నేను నా భార్యతో నేను ప్రైవసీ గడిపే అవకాశం నాకు లేకపోయేది. కాబట్టి వాడి మీద కోపం వచ్చేసి ఏదో చిన్న తప్పు చేస్తే పెద్దగా కొట్టేవాడు అంట. అంటే అది నాకు తెలియకుండా జరిగేది. తండ్రులారా, మీ భార్యతో మీరు ఒక ప్రైవసీ టైం గడపడానికి ఉండేటప్పుడు అది మీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. నేను ఆ పని చేయలేకపోయాను. ఒరే నాయన, మమ్మీ నేను మాట్లాడుకోవాలరా, నువ్వు మమ్మీ పక్కన పడుకుంటా అంటే మరి మేము ఎలా మాట్లాడుకుంటాం, మీకోసం కోళ్ళు చాలా విషయాలు మేము అని చెప్పుకుంటే బాగుండేది. అలా చెప్పేవాడు కాదు. పాస్టర్ గారు కూడా ఆ పోలేండి, ఆడికి భయం వేస్తున్నా ఇక్కడ పడుకుంటాడు అని అనేసేది. పాస్టర్ గారు కూడా నా పరిస్థితి అనేది కాదు. కాబట్టి వాడంటే నాకు కోపం, వాడంటే నాకు చికాకు వచ్చేసేది చూసారా. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ ప్రైవసీని దొంగిలించినప్పుడు వాడికి అది అర్థమయ్యేలా చెప్పండి. కొట్టేస్తే వాళ్ళకి ఏమో తెలుస్తుంది, కొట్టేస్తే వాళ్ళకి తెలియదు. మనం వేరే కారణంగా కొట్టేస్తున్నాం, వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రుల ప్రైవసీని భంగపరచకండి. మీరు వేరే దగ్గర పడుకోవాలి. మీ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు కలిసి ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. కాబట్టి మమ్మీ నీ దగ్గర పడుకుంటాను, డాడీ మీ దగ్గరే పడుకుంటారని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. మీ రూమ్ లో మీరు పడుకోవాలి, అది నేర్చుకోండి. పిల్లలారా, మీకు ప్రత్యేకమైన రూమ్ ఇస్తారు, ఆ రూమ్ లో పడుకొని ఆ రూమ్ లో మీరు చక్కగా రెస్ట్ తీసుకోవాలి తప్ప మమ్మీ డాడీని పక్కన పడుకుంటామని చెప్పి వాళ్ళ ప్రైవసీ దెబ్బతీస్తే మీకు వేరే కారణం మీద మీ వీపు విమానం మొత్తం ఆగిపోతుంది అన్నమాట. మిమ్మల్ని వేరే కారణం మీద మీ చిన్న చిన్న తప్పు చేస్తారు ఈ కోపం అలా తెచ్చేస్తుంటారు. కాబట్టి పిల్లలారా, మీ మమ్మీ డాడీకి ఇవ్వాల్సిన ప్రైవసీ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ పక్కనే పడుకుంటామని అల్లరి చేయకండి. ఇవి మాకు ఎవరైనా చెప్తారు బాగు అనుకుంటారు కదా. ఇంతకు ముందు ఎప్పుడు నేను బోల్డ్గా చెప్పలేదు, ఇంకా ఎందుకో ఇక్కడ చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఫాదర్స్ కూడా మీకు తెలుసు, ఫాదర్స్ ఎవరు పిల్లల్ని చంటి పిల్లల్ని కూడా పక్కన పడుకోబెట్టుకోరు. వాళ్ళకి వేరే రూమ్ పెడతారు, తెలుసు కదా మీకు. వాళ్ళు వేరే రూమ్ పెట్టి ఒక సీసీ క్యాంప్ పెట్టి అది ఏడుస్తే వెళ్ళడం, వాళ్ళు ఉండబెట్టడం, పడుకోబెట్టడం, మళ్ళీ వచ్చి భార్యాభర్తలు వేరేగా. ఎప్పుడు కూడా అది ఫిక్స్డ్ పాలసీ వాళ్ళకి. అయితే మనకు అది లేదనుకోండి, ఉమ్మడి కుటుంబాల్లో బతికే మనం, మన తాత ముత్తాల దగ్గర ఉమ్మడి కుటుంబం అలవాటైపోయి కాబట్టి ఇంకోటి మనకి చిన్న చిన్న ఇళ్ళు మనకి మూడే త్రీ బెడ్రూమ్ ఉండదు కదా, చిన్న చిన్న ఇళ్ళు కాబట్టి అందరం ఉదయం పడుకోవడం అలవాటైపోయి భార్యాభర్తలకు ప్రైవసీ టైం ఉండదు. ప్రైవసీ టైం లేకపోతే భార్యాభర్తల మధ్య సమాధానం వెళ్ళగొస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలా ప్రార్థన చేసుకుంటారు, ఇద్దరు కలిసి ప్రభువులు ఎలా సంతోషిస్తారు, ప్రభు ఇచ్చిన సంతోషాన్ని వాళ్ళు ఎలా అనుభవిస్తారు. కాబట్టి పిల్లలకు మనం అది నేర్పించాలి. ఈ విషయాలన్నీ కూడా ఆ వాక్యంలో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మను మనకు బోధిస్తున్నాడు. మనం నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం, వాటి ప్రకారం పరిశుద్ధ మన కుటుంబాలను సంతోషంగా ఉంచుకుందాం. ఇప్పుడు ఒకటి మనం పోగొట్టుకున్నాం, మన పిల్లలకి వాటి అందిద్దాం, వాళ్ళు వాటి బట్టి సంతోషంగా ఉంటారు. ఓకేనండి, ప్రైజ్ లార్డ్. మరి ఝాన్సీ గారు ప్రార్థన చేయని కోరుతున్నాను. అమ్మ ఝాన్సీ గారు ప్రార్థన చేయండి. అమ్మా పరిశుద్ధ నాయన జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అనుదినము నీ మాటలతో మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నాయన, వందనాలు తండ్రి. తండ్రి పిల్లల విషయం ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. మరి
పిల్లలు పెద్దలు తల్లిదండ్రుల మాట వినవలసిన వారిగా ఉంటున్నారు. వినాలి నాయన వారు తండ్రి నాయన అప్పుడు వారు మెప్పు పొందుతారనే మాట ఉన్నది. మెచ్చుకోవాలి నాయన, నీకు వందనాలు. తల్లిదండ్రులకి లోబడి ఉండటం, తల్లిదండ్రులు ప్రేమించాలి, వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని వాక్యంలో ఉంది ప్రభు. అటు రీతిగానే మేము కూడా నాయన మాకన్నా పెద్దవారి విషయంలో కూడా మేము అటు రీతిగానే ఉండి వారికి మార్గదర్శకంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మేము ఎంత పెద్దవారమైనప్పటికీ మా తల్లిదండ్రులు ఉన్నవారు నాయన, వారికి లోబడి ఉండేలాగా సహాయం చేయండి ప్రభు నాయన. అలాగే నా తండ్రి పిల్లలు తల్లిదండ్రులకి మరి నాయన వారు ప్రార్థించుకోవడానికి వారు మాట్లాడుకోవడానికి సమయం ఇచ్చేలాగా వారు వేరుగా ఉండేలాగా సహాయం చేయండి నాయన. వందనాలు. ఈ మాటలు అనేకులకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయమని, అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన ప్రార్థన చేర్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమికి విధంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా ఆరుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసే వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి వ్యక్తికి సదాకాలం తోడి వందిల్ల చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వదలాలండి. గాడ్ బ్లెస్ యు. మరి ఈ రోజు ఇంకొక చిన్న పోలింగ్ క్వశ్చన్ ఇస్తాను. ఇక్కడ ఉంది ఇదిగోండి, అవును లేదు ఇప్పుడే చెప్పలేను, మూడు ఆన్సర్స్ ఉంటాయి. చూడండి, వచ్చిందా మీకు? సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఉపయోగకరంగా ఉందా? ఎవరు ఏం చెప్తున్నారో ఇక్కడ మాకు తెలియదండి. మీరు ఏది చెప్పినా పర్లేదు, మీ పేర్లు అయితే మాకు కనిపించవు. మీరు అవును అనండి లేకపోతే లేదని చెప్పండి, ఇప్పుడే చెప్పలేను, ఆ మూడులో ఏదో ఒకటి చెప్పి నొక్కి సబ్మిట్ అని కొట్టండి. అది నొక్కి సబ్మిట్ అని కొట్టండి. ఓకే. శ్యామల అమ్మా, శ్యామల మిమ్మల్ని కోహోస్ తీసేస్తాను, మీరు కూడా రాయొచ్చు. ఇరవై ఒక్క మందిలో ఇంకా 10 మంది చెప్పారు, ఇంకా 11 మంది చెప్పాలి. ఏదో ఒకటి నొక్కి సెలెక్ట్ చేసి సబ్మిట్ అని కొట్టండి. మెసేజ్ చెప్పావా నువ్వు? ఓకే. ఇంకా 9 మంది నొక్కాలి. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఉపయోగకరంగా ఉందా? అవును లేదు ఇప్పుడే చెప్పలేను. ఇప్పటి వరకు 12 మంది కూడా అవును అని చెప్పారు. అయితే మిగతా ఎవరు ఎంతమంది నొక్కలేదంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆ రెండింటిలో ఏదో లేదు ఇప్పుడే చెప్పలేదు, మొహమాట పడి నొక్కట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన మొహమాట మీ అంటే మీ పేరు నాకు తెలియదు కాబట్టి మీరు మొహమాట లేకుండా చెప్పండి. ఓకే, రైట్. పోలింగ్ అటెండ్ చేస్తానండి. షేర్ రిజల్ట్స్. ఇది రిజల్ట్స్ అందరు కనిపిస్తుంది కదండి. సండే స్కూల్ టీచర్ 12 మంది అవును అని చెప్పారు,
మరి లేదు అని ఎవరు చెప్పలేదు, ఇప్పుడే చెప్పలేదు అని కూడా ఎవరు చెప్పలేదు. రైట్, ఓకే. మరి మహర్షి గారు ఉన్నారు, సంగీతం క్లాస్ కి ఇన్వైట్ చేస్తారు మనల్ని. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలండి. పెద్దలందరికీ వందనాలు. శాంతిమూర్తి గారు, డాక్టర్ గారు, ఆశీర్వాదం గారు, సద్గుణరావు గారు, పెద్దలందరూ ఉన్నారు. ఆనంద్ గారు రండి. మరి 8:30 యథావిధిగా బాగా సాగుతుంది మ్యూజిక్ క్లాసెస్, చక్కగా జరుగుతున్నాయి. సంగీత పరిచర్య, కొత్త కొత్త గీతాలు నేర్చుతున్నాము, చాలా బాగా నేర్చుకుంటున్నారండి చక్కగా. దయచేసి అందరు రండి. మీరు వచ్చి అలా కూర్చుంటే మాకు ఒక తృప్తి. ఆనంద్ గారు, శాంతి, అందరు రండి. అమ్మ మెర్సీ అమ్మ, కొంతసేపు వచ్చి కూర్చోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్.